ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ ఇసోట్రిక్ సైన్స్లో దే హ్యావ్ గివెన్ అస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, మన భౌతిక శరీరంతో పాటు మన లోపల ఉన్న అన్ని శరీరాల యొక్క డయాగ్రామ్ అన్నమాట. సో జనరల్గా మొట్టమొదటిసారిగా బుద్ధుడు కానివ్వండి, ఏ మనిషి అయినా కానీ, ఈ భౌతిక శరీరము, ఈ భౌతిక శరీరము చుట్టుపక్కల ఉన్న ఈ ఎథరిక్ బాడీ, ఎథరిక్ బాడీ అంటే ప్రతి మనిషి యొక్క భౌతిక శరీరం పక్కన ఒక లైఫ్ ఫోర్స్ ఉంటుంది, ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా. మీరు కావాలంటే ఇలా అనుకున్నప్పుడు మీకే తెలుస్తుంది, ఏంటో అయస్కాంత తత్వం లాగా, ఎలక్ట్రిసిటీ ఉన్న దానిలాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్నే ఎథరిక్ బాడీ అంటారన్నమాట. ఒక కరెంటు వైర్ పైన చుట్టకపోతే కరెంటు వైర్ బయట కూడా మీకు వేడి వెచ్చదనం తాకుతుందా తాకదా? సో అలాగా మన బాడీ నుంచి రేడియేట్ అయ్యే ఆ ఫ్రీక్వెన్సీని దే కాల్ ఇట్ యాజ్ ఎథరిక్ బాడీ. మనిషి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భౌతికంగా మనిషికి ఒక పంచ ఇంద్రియాలు ఉంటాయి, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, ఆర్ టచ్ కానీ. ఓకే, చాలామంది అడుగుతారు ధ్యానం ఎందుకు చేయాలి అని. ధ్యానం ఎందుకు చేయాలి అంటే నీ పంచ ఇంద్రియాలు నీ కంట్రోల్లో, నువ్వు చెప్పిన మాట వినడానికి ధ్యానం చేయాలి, అది ఆన్సర్. అప్పటి వరకు ఏంటి అంటే, జీవితంలో 60 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే ఒక 500 జన్మలు కూడా, మనకేంటి అంటే మన ఇంద్రియాలు చెప్పినట్టు మనం నడుస్తుంటాం. అది చెప్తుంది ఓకే ఇప్పుడు టీవీ చూడు అని కళ్ళు చెప్తే ఆ టైంకి 7 గంటలకు టీవీ చూస్తాం. ఓకే, లేకపోతే ఇది తిను అని ఇది చెప్తుంది. మీరు ఎంచుకుంటున్నారా లేకపోతే మీ సెన్సెస్ చెప్తున్నాయా అన్న కూర్చొని ఆలోచించే అంత సమయం లేకుండా మనిషి స్పీడ్గా బతికేస్తున్నాడు. మీరు మీకు కొంచెం టైం ఇస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, నేను ఈ పంచేంద్రియాలని ఉపయోగించుకుంటున్నాను, ఇవి నన్ను ఉపయోగించుకుంటలేవు అన్నది తెలియాలి అంటే, ఫస్ట్ మీరు ఒక 40 డేస్ మెడిటేషన్ చేస్తే మీకు ఒకటే ఒకటి తెలుస్తుంది ఏంటి అంటే, నేను ఈ సెన్సెస్ని వాడుకుంటున్నాను అన్నది. అప్పుడు మీకు సఫరింగ్ ఉండదన్నమాట. ఇప్పటివరకు అది డిక్టేట్ చేస్తుంటుందో మీకు టర్మ్స్, లైక్ ఎందుకు చూస్తున్నారో తెలీదు, ఎందుకు తింటున్నారో తెలీదు, ఎందుకు వింటున్నారో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు, ఏంటో యాంత్రికంగా జీవించేస్తుంటారు. ఆ యాంత్రికత నుంచి వచ్చిన ఆ విసుగుతోటి మనిషి, నేను ఏంట్రా, నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నేను ఏం చేయాలి అన్న ప్రశ్నలు అప్పుడు మొదలవుతాయి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిపోయి ఇంటర్వెల్ వరకు మనిషికి విసుగు వచ్చేస్తుంది, ఏంటి ఈ జీవితము, ఎప్పుడు కష్టాలేనా, ఎప్పుడు యాంత్రికంగా జీవించడమా, పుట్టడము, చదువుకోవటము, జాబ్ చేయటము, పెళ్లి చేసుకోవటము, మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించటము, మళ్ళీ చనిపోవటము, మళ్ళీ రావటము, మళ్ళీ చదువుకోవటము, మళ్ళీ వెళ్ళటం. సో ఇవన్నిటి నుంచి విసుగు పొందిన మనిషి ఎతుకుతాడనమాట. ఏంటి, వాట్ ఈస్ దిస్, లైక్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు బుద్ధా, దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ ఎన్లైటెన్ మాస్టర్స్, బికాస్ దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద మీనింగ్ పార్ట్. సో ఈ అన్ని అనుభవాల నుంచి శాస్త్రీయంగా విశ్లేషించి, దట్ ఈస్ హౌ వి దే హ్యావ్ గివెన్ అస్ ఎ, ద టీచింగ్ హ్యాస్ గివెన్ అస్ ఎ బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ వాట్ దిస్ పార్ట్ ఈస్ 7. 7 ఈజ్ ఎథరిక్ అండ్ ఫిజికల్ పార్ట్. దిస్ ఈజ్ వేర్ వి ఎంటర్. ఏంట్రా బాబు కూర్చున్నాము, ఇట్లా వస్తుంటే ఒక బోర్డు కనపడింది, వచ్చారు, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఆల్ పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ 20-25 ఇయర్స్. వీ టీచ్ మెడిటేషన్, పీపుల్ స్టార్ట్ హియర్, దెన్ దే హ్యావ్ సమ్ క్వశ్చన్స్, దే డోంట్ నో వేర్ టు గో, హౌ టు గో ఇన్సైడ్ మోర్, ఆర్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకకపోతే దే డ్రాప్ మెడిటేషన్. ఈవెన్ దట్ ఈస్ హ్యాపనింగ్. సో ఎందుకు ఈ కంటిన్యూటీ, ఏంటి ఎంతవరకు ధ్యానం చేయొచ్చు అంటే, ధ్యానం అన్నది ఆరంభమే. ఓకే, దానికి అంతం అని ఉండదు, ధ్యానము అనంతం. ఓకే, దట్ ఈస్ వాట్ విల్ డిస్కస్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ టు నో అబౌట్ మెడిటేషన్, వన్ షుడ్ అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్
మ్యాన్. ఈ చార్ట్ అర్థం చేసుకుంటే మనకి ఎన్ని విషయాలు తెలుస్తాయంటే అవి మనకు ఇక్కడ జరిగే తరగతుల తర్వాత మీరే చెప్తారు. ఓకే, మొట్టమొదటిగా ఉన్నది ఎథరిక్ అండ్ ఫిజికల్, భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం కోసము కొందరు దే డూ ఫిజికల్ లెవెల్ కాన్షియస్నెస్ మెడిటేషన్, లైక్ దే సిట్ ఇన్ మెడిటేషన్. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటారు. ఎవరికి ఒక ధ్యానికి ఇంకొక ధ్యానికి ఒకటే ప్రక్రియ ఒకటే రిజల్ట్ రావాలని లేదు. ఓకే, భౌతికంగా ఓవరాల్గా ఎవరైనా ధ్యానం చేస్తే శాస్త్రీయంగా ఏం జరుగుతుంది అంటే మీ ఫైవ్ సెన్సెస్ విల్ కమ్ అండర్ యువర్ కంట్రోల్. కొందరికి ఫస్ట్ కళ్ళు కంట్రోల్లోకి వచ్చు, చెవులు తర్వాత కంట్రోల్లోకి రావచ్చు. పక్కన మనిషికి ఫస్ట్ చెవులు కంట్రోల్లోకి రావచ్చు, తర్వాత చూసేవి కంట్రోల్లో రావచ్చు. అంతేగాని ఫస్ట్ కళ్ళతో చూసినవాడు గ్రేటు, నెక్స్ట్ చెవులు కంట్రోల్ తెచ్చుకున్నవాడు సెకండ్ క్లాస్, దట్ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ లేదు. ఆల్ ఫైవ్ సెన్సెస్, ప్రతి ఒక్కరికి ఫైవ్ సెన్సెస్ ఉన్నాయా, లేకపోతే నాకు ఎక్కువ సెన్సెస్ మీకు తక్కువ సెన్సెస్ ఉన్నాయా? ఎవరికైనా ఫైవ్ సెన్సెస్ ఉంటాయి. ఓవరాల్గా ఫిజికల్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఒక 40 డేస్ చేస్తే ఏమవుతుంది అంటే ఆల్ యువర్ సెన్సెస్ కమ్ అండర్ యువర్ కంట్రోల్. దట్ ఈజ్ వాట్ హీ కాల్స్ ఇట్ యాజ్ ఫిజికల్ లెవెల్ మెడిటేషన్. చాలామంది దే ఎక్స్పీరియన్స్ దాట్, బట్ దే కంటిన్యూ ఆర్ దే డిస్కంటిన్యూ డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్స్పిరేషన్. ఓకే, సో ఇప్పుడు అయిపోయిన తర్వాత యూ హ్యావ్ గోయింగ్ ఇన్సైడ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్. మీ కళ్ళతో బయటికి చూడండి, ఇవి కనపడవు, మీ లోపలికి వెళ్తే కనపడేది ధ్యానం. ఓకే, సో నేను ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాను, ఇన్నర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ది ఏమని రాశారు, ఇమోషనల్ బాడీ. అంటే దీన్ని టెక్నికల్ టర్మ్స్లో థియోసఫీ వాళ్ళు ఆస్ట్రల్ బాడీ అని అంటారు, మామూలుగా దే కాల్ ఇట్ యాజ్ ఇమోషనల్ బాడీ. అంటే మీ కోరికలతో నిండి ఉన్న శరీరము. ఓకే, మనిషికి అన్న తర్వాత కోరికలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. సో భౌతికంగా ఈరోజు నాకు సాహో సినిమా చూడాలని ఉంది, ఓకే, ప్రభాస్ని, టికెట్లు దొరకలేదు. జనరల్గా ఏమవుతుంది అంటే ఈరోజు అంతా టికెట్ కోసం వెతికాను, టికెట్ దొరకలేదు, కానీ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నా. ఓకే, పడుకోగానే కళలో నాకు ఏమవుతుంది అంటే ఏదో నాకు సాహో సినిమాకి వెళ్ళినట్టు, ప్రభాస్ని చూసినట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఎందుకు అంటే నాకు ఫిజికల్గా తీరని కోరిక నిద్రలో ఆస్ట్రల్ బాడీలో తీరింది కాబట్టి నేను నెక్స్ట్ డే ఆ సినిమాకి అంత వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపెడతానా చూపెట్టను అన్నది ఒక డిఫరెంట్ సినారియో. బట్ నైట్ టైము మనము నిద్రపోయేటప్పుడు మన సూక్ష్మ శరీరంతో మన ఇమోషనల్ బాడీతో ఏం చేస్తున్నాం అన్నది చాలామంది పట్టించుకోరు. ఇక్కడనే ద ప్రాబ్లం వస్తుంది. ఏంటి అంటే ఈ ఇమోషనల్ బాడీలో వీ హ్యావ్ టూ థింగ్స్, ఎలివేటెడ్ ఇమోషన్స్, పాజిటివ్ ఇమోషన్స్, ఆర్ డిస్టర్బింగ్ ఆర్ డిఫికల్ట్ ఇమోషన్స్ ఆర్ నెగిటివ్ ఇమోషన్స్. మొట్టమొదటిగా ధ్యానం చేసి మనం ఇంకా ఎదగాలి అనుకుంటే మన ఇమోషనల్ బాడీలో భయము, కోపము, అసూయ, అత్యాశ ఇలాంటివన్నీ ఉండాలనా? లేదు పాజిటివ్ ఇమోషన్స్, ఎలివేటెడ్ ఇమోషన్స్ లైక్ కంపాషన్ ఆర్ లవ్, ఇవి ఇలాంటివి ఉండాలనా అని ధ్యానంలో కూర్చొని పాజిటివ్ ఇమోషన్స్ని కల్టివేట్ చేసుకోవడము అవసరము అని తెలుసుకున్న వాళ్ళు ఈ క్లాస్లో ఉంటారు. నిజంగా చెప్పండి, ధ్యానం చేస్తే కోపాలు తగ్గాలి, భయాలు తగ్గాలనా పెరగాలనా? దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు నాకు భయం ఉంది, ఓకే, ఆ భయంకే నేను ధ్యానంలో ఎనర్జీ పోస్తుంటే భయం పెరుగుతుందా తగ్గుతుందా? యాక్చువల్గా అయితే తగ్గాల. మీరు కనుక గమనించి ఇది నాకు అవసరం లేదు అనుకుంటే అది మన సిస్టమ్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. భయాలు పెరగడానికి కూడా స్కోప్ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్. సో ఇఫ్ సంబడీ సేస్ మీరు ఇంత ధ్యానం చేస్తున్నారు మీకు ఇంకా ఇంత కోపం ఎందుకు అని అంటారు, అనగానే మనం ఇంకా కోపమే చూపెడతామా? లేదు, ఓకే, ఈయన అబ్జర్వ్ చేసి చెప్తున్నాడా, వాస్తవంగా ఉంది, ధ్యానం చేస్తే తగ్గాలి కదా అని వీడు మచ్ డీపర్ లెవెల్ మెడిటేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ యువర్ సెన్సెస్ కంట్రోల్కి వస్తాయి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ రియల్ సైంటిఫిక్ మెడిటేషన్ యువర్ ఇమోషనల్ బాడీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ నెగిటివ్ ఇమోషన్స్. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద
గ్రూప్స్ ఆర్ కమ్యూనిటీస్. ఇప్పుడు నేను అంటాను నేను ధ్యానం చేస్తున్నాను నాకు కోపం తగ్గింది అంట. ముంగట ఆయన అంటాడు నేను ధ్యానం చేస్తున్నాను నాకు కోపం తగ్గింది అంటాడు. మేమిద్దరం కోపం ఉంది, మేమిద్దరం కలిసి పనిచేస్తే కోపం బయటకు వస్తుందా ప్రశాంతత బయటకు వస్తుందా? ఇప్పుడు ఇద్దరం కలిసి కోపం ఉన్నప్పుడు మాతో అందరు కలిసి పనిచేసే వాళ్ళు కోపంతో నిండుతారా ప్రేమతో నిండుతారా? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీస్ అండ్ గ్రూప్ ఆర్ వర్క్ ప్లేస్. సైంటిఫికలీ వాట్ ఐ మీన్ టు సే ఈస్ పీపుల్ షుడ్ సిట్ విత్ దేర్ ఇమోషనల్ బాడీస్ ఆర్ ఆస్ట్రల్ బాడీస్ అండ్ డూ సమ్ ఆస్ట్రల్ లెవెల్ మెడిటేషన్ ఆర్ ఇమోషనల్ బాడీ లెవెల్ మెడిటేషన్ ఫర్ 40 more days. ఇప్పుడు ఈ క్లాస్ పాస్ అయిపోయారు, మీ సెన్సెస్ మీ కంట్రోల్లోకి వచ్చాయి, ఇక్కడ కూడా వెళ్ళి కొన్ని అనవసరాన్ని వదిలిపెట్టేసుకుంటే మనం ఇప్పుడు మనము డబుల్ స్ట్రెంగ్త్ వస్తుందా? ఈ ఒక్క బాడీతో ఉన్న స్ట్రెంగ్త్ 1 rupee అనుకోండి, ఈ రెండు కలిపి పని చేస్తే మీకు 2 rupees ఎనర్జీ వస్తుంది అన్నప్పుడు మీకు 2 rupees ఎనర్జీ కావాలా? ఓన్లీ 1 rupee ఎనర్జీ చాలా. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. చూడండి మీ లోపలికి ప్రయాణం ఎంత శాస్త్రీయంగా ఎంత బ్రిడ్జ్డ్గా ఉన్నదో మీరు ఆనాపానసతి మెడిటేషనే చేయండి. బట్ ఈ డయాగ్రామ్ని ఒక్కసారి మీకు మీరు అప్లై చేసుకొని ఈ అన్ని బాడీస్ దాటారా లేకపోతే అన్నీ కలిపి నేను అని ఆ అండర్స్టాండింగ్తో మెడిటేషన్ చేస్తే చూడండి మీ జీవితము ముందరికెళ్తుంది పురోగతితో, మీ కుటుంబంని ముందరు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, మీ కమ్యూనిటీని ముందరు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, మీ స్టేట్ని మీ కంట్రీని టోటల్ హ్యూమానిటీని ముందరు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ లెవెల్ మెడిటేషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమోషనల్. యూ షుడ్ సిట్ విత్ యువర్ ఇమోషనల్ బాడీ, అబ్జర్వ్, లైక్ సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ అబ్జర్వ్. ఓకే, ఐ హ్యావ్ దిస్ ఇమోషన్, సో గెట్ డిటాచ్డ్ విత్ దాట్. దానికి ఆపోజిట్ని పెంచారనుకోండి ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది ఉంది కానీ అబ్జర్వ్ చేయడానికి టైం లేదు, దాన్ని దాటేసి లేదు లేదు నేను ఇక్కడెక్కడో ఉన్నాను అన్నారనుకోండి, కరెక్ట్ పడుకునే మంచం మీద ముళ్ళుతో పడుకున్నట్టు ఉంటుంది మన జీవితం. అర్థమవుతుందా? నెక్స్ట్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ. ఏమని రాసింది ఇక్కడ? మెంటల్ బాడీ. చూడండి ఇమోషన్స్ కాబట్టి అవి నీళ్ళలాగా ఎప్పుడో ఒక ఫుల్ మూన్కో ఎప్పుడో అలలు ఇట్లా పెద్దగా అయి కింద పడినట్టు ఒకసారి వస్తాయి, మళ్ళా ప్రశాంతంగానే ఉంటారు. అప్పుడప్పుడు కోపం వస్తే ఒక 10 glass liters కొడతాము, ఒక 10 TV liters కొడతాము అంతే. ఓకే, ఇది అంత డ్యామేజ్ చేస్తుందో చేయదో మనకు ఇంకా తెలియదు. బట్ ఇది ఉందే మనసు, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. దాని గురించి పరిపూర్ణమైనగా తెలుసుకున్నారనుకోండి మీరు ఇంకా డీపర్గా వెళ్తారు. దీని గురించి తెలుసు 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 అని అపోహలలో ఉన్నారనుకోండి ఇది ఏం చేయాలో అది చేస్తుంది. అదే రాస్తారు మొత్తం హిందూయిజంలో కానీ ఏ బుక్లో కూడా, మనసు మిమ్మల్ని నడుపుతుందా మీరు మనసును నడుపుతున్నారా? ఆ క్వశ్చన్ ఒకటే చాలు ఆన్సర్ చేయడానికి. జీవితాంతం ఒక 80-90 ఇయర్స్, ఒక 500 lifetimes ఆర్ 1000 incarnations ఎప్పుడు కూడా అది చెప్తూ ఉంటుంది, మనం నడుస్తూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఎవరిని తిట్టుకోవాలా? మీ ఫిజికల్ బాడీని తిట్టుకుంటారా, మీ ఇమోషనల్ బాడీని తిట్టుకుంటారా, మీ మనసుని తిట్టుకుంటారా? ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అంటే మీ మనసుని సరి అయిన స్థితి పరిస్థితులలో ఉంచి మీ జీవితంని చక్కగా నడపడానికి ధ్యానము ఇప్పుడు అవసరమా అవసరం లేదా? సో మెడిటేషన్ ఈజ్ ఎ మెంటల్ బాడీ టూల్. చూడండి ఫిజికల్ బాడీకి వాకింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, నమ్మకం ఉండి అపనమ్మకం ఉండి యోగాసనాలు చేస్తారు. ఓకే, ఫిజికల్ బాడీకి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఎస్ ఆర్ నో? బికాస్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ బాడీ. ఇమోషనల్ బాడీకి ఇంకా ఏమన్నా కష్టమైతే అప్పుడప్పుడు మదర్ థెరిసా ఫోటో అన్నా చూసుకోను, సాయిబాబా ఫోటో చూసుకోను, ఆ కోపంని ఆ సూయలం పక్కన పెట్టి ప్రేమతత్వం అయితే తెచ్చుకుంటారు. ఎందుకంటే సాయిబాబా గుడికి వెళ్ళాం కానీ ఏం కనపడకపోయినా ప్రేమతత్వం సహనం కనపడుతుంది, అవునా కాదా? సో ఐ డోంట్, దానికి కూడా ఎక్సర్సైజ్ ఉంది. థర్స్డే రాగానే మీకు ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, యూ గో టు సాయిబాబా గుడి, యూ సీ హిమ్, అట్లీస్ట్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. ఎస్ సార్ నో? చూడండి దానికి కూడా ఎక్సర్సైజ్ ఉంది, దీనికి ఎక్సర్సైజ్ ఉంది, దీనికి ఎక్సర్సైజ్ ఉంది. నౌ మై పాయింట్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ డిడ్ యూ ఎక్సర్సైజ్ యువర్ మెంటల్ బాడీ? దాన్ని ఏమన్నారు మెంటల్ బాడీ. ఫిజికల్ బాడీకి ఏమో ఎక్సర్సైజ్లు ఉన్నాయా?
నడక ఉంది, స్విమ్మింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? మై క్వశ్చన్ ఈజ్, ఈ మనసుని చిన్నప్పటి నుంచి ఏం ఎక్సర్సైజులు చేసి ఈ మెంటల్ మజిల్స్ని పెంచారు? ఇప్పుడు 60 సంవత్సరాలు కాదా, ఒక పాయింట్ వరకు. వెన్ డిడ్ యూ ఎక్సర్సైజ్ యువర్ మైండ్ టు కీప్ ఇట్ హెల్దీ, టు కీప్ ఇట్ ఫిట్, టు కీప్ మెంటల్ మజిల్స్ ఫ్రీ ఫ్రమ్ క్రాంప్స్? అక్కడ ధ్యానం వస్తుంది. ధ్యానము ఈజ్ టు మేక్ యువర్ మెంటల్ బాడీ అలైవ్. మెడిటేషన్ మేక్స్ యువర్ మెంటల్ బాడీ, గివ్స్ ఎ కంప్లీట్ హోలిస్టిక్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ మెంటల్ బాడీ. అది అవసరమా కాదా? అదే సైలెన్స్తో ఆ ఎక్సర్సైజ్. సో ఇక్కడ నేను సైలెంట్గా, ఓకే, ఇక్కడ నేను సైలెంట్గా ఉన్నా అమ్మా, మళ్ళీ ఈ సైలెన్స్ నా భావాలలో కూడా ప్రతిబింబించాలా లేదా? మళ్ళీ ప్రతిబింబించాలంటే అప్పుడప్పుడు ఏవో వస్తుంటాయి కదా, ఓకే, ఆ సైలెన్స్ ఇక్కడ కూడా రావాలి కదా. మీ చూపులలో సైలెన్స్ ఉండాలా, మీ వినేదాన సైలెన్స్ ఉండాలా, మీరు ముంగట వాళ్ళతో వివరించినప్పుడు సైలెన్స్ ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళు సైలెంట్గా ఉండనిస్తలేరు కదా మనల్ని. అది అదే అంటున్నా, లైక్ మీకు అదే చెప్తున్నా, లైక్ మెడిటేషన్ మీరు ఒక 3 ఇయర్స్ చేశారు, ఓకే, మెడిటేషన్ ముందర పరిస్థితి నేను తవ్వట్లేదు. నేను ఏమంటున్నానంటే సహనంతో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే ఇంకా సహనంగా అవుతారు. నేను వాళ్ళని ఏం అనట్లే, నేను ఏమంటున్నా అంటే నాకు సహనం లేదు, నేను ధ్యానంకి వచ్చాను, నాలో సహనం కనపడాలా అసహనం కనపడాలనా? నేను అదే చెప్తున్నా. ఆల్రెడీ సహనం ఉండి ధ్యానంకి వచ్చిన వాళ్ళు ఇక్కడివరకు ఆగరు, ఎందుకంటే వాళ్ళ సహనం వాళ్ళని ఇక్కడివరకు తీసుకెళ్ళిపోతుంది. సహనం ఉన్నవాడు ఫలితాల గురించి ఆలోచిస్తాడా, చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తాడా? మళ్ళా వాడికి సహనం ఉంది కాబట్టి ఇక్కడివరకు పోతాడు, నాకు సహనం లేదు, మళ్ళీ నా సంగతి ఏంటి? అందుమే చెప్తున్నా, వానికి ఇక్కడ సహనం నేర్పించాలి. మళ్ళీ ఎంతమందికి సహనం ఉంది? ఇప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ ఎంతమందికి సహనం ఉండేది, ఈరోజు ఈ ఫాస్ట్ పేస్డ్ సొసైటీలో ఎంతమందికి సహనం ఉంది అని నేను చెప్పాలనా? మీకు అబ్జర్వ్ చేస్తే తెలియదా? ఎస్ సార్ నో? నేనేమంటున్నా అంటే సహనము ఇక్కడ ఉందనుకోండి, ఈ కింద శరీరాల్లో కనబడుతుంది. నేను చెప్తున్నా, నటిస్తున్నా, నాకు సహనం ఉంది అని చెప్తున్నా, నిజంగా నాకు సహనం లేదు. ఇప్పుడు తప్పెవరిది? నా దగ్గర 10 రూపాయలు సహనం ఉందమ్మా, మీరు అడిగారు, నా దగ్గర 1000 రూపాయలు సహనం ఉందని చెప్పా. విన్నది మీ తప్ప, చెప్పింది నా తప్ప. సో మై పాయింట్ ఈజ్, ఇఫ్ ఎట్ ఆల్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్, డూ ఇట్ ఫ్రమ్ దిస్ లెవెల్. ఇంకా ఈ మెంటల్ బాడీ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే ఇట్ టేక్స్ అనదర్ 30 క్లాసెస్. అందరూ చాలామంది అంటుంటారు మెంటల్ బాడీ నా చేతిలో ఉంది, నా చేతిలో ఉంది అని. నిజంగా చేతిలో ఉంటే కనుక మనసు ఏం చేస్తుంది, మనసులో దేన్ని మీరు జయించారు అన్నది కూడా మీకు ధ్యానంలో తెలియాలి, ఓకే. సరే, ఇప్పుడు మీ మనసు మీ చేతిలో ఉంది, యూ డూ మెంటల్ లెవెల్ మెడిటేషన్, యూర్ ఆల్రెడీ ఇమోషనల్ లెవెల్ అయిపోయింది, ఫిజికల్ లెవెల్ అయిపోయింది, నెక్స్ట్ వాట్? ఎందుకంటే చాలామంది మనసుని దాటేసి వెళ్ళిపోతుంటారు. మాస్టర్స్ కనపడ్డారు, ఈ అనుభవం అయింది, ఈ అదయింది, ఇది అయింది అని. అవును, కనపడ్డాడు బుద్ధుడు, కనపడ్డాడు జీసస్, కనపడ్డాడు కలర్స్, కనపడ్డాయి అది, కనపడ్డది ఇది, అది వెళ్ళాను, ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ రైట్ టైంకి వచ్చేందుకు ఇక్కడ కోపాలు. 10 మందితో కలిసి పనిచేయండి అంటే పరస్పర సహకారం ఉండాలన్నా, పరస్పర కాంపిటీషన్ ఉండాలన్నా? ఇది మా గ్యాంగు, మేము ముగ్గురం ఒక గ్యాంగు, వాళ్ళ ముగ్గురు ఒక గ్యాంగు, అగైన్ అండ్ పీపుల్ సే దట్ దే ఆర్ దిస్ లెవెల్, దట్ దే ఆర్ నథింగ్ బట్ ఇమోషనల్ లెవెల్ పీపుల్. సో ఆఫ్టర్ యూ డూ లాట్ ఆఫ్ మెడిటేషన్, యూ గో ఇన్ టు ఇంట్యూషనల్ బాడీ. ఈ ఇంట్యూషనల్ బాడీ ఈజ్ ఇక్కడ వరకు తమో గుణము రజోగుణము ఎంతో కొంత శాతము ఈ 3 శరీరాల్లో ఉండొచ్చు. కానీ మనసు దాటిన తర్వాత, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో కొంత తమో గుణం ఉంది, ఎంతో కొంత రజోగుణం ఉంది అంటే నువ్వు అక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ ఉన్నావు అని అర్థం. ఇక్కడికి వెళ్ళిపోతే యూ బికమ్ 100% సాత్విక్. మీ థాట్స్ సాత్వికంగా అయిపోయాయి, మీ చూపులు సాత్వికము, మీ మాటలు సాత్వికము, మీ చేష్టలు సాత్వికము, మీ కర్మ సాత్వికము, అన్నీ అయిపోయినాయి. మరి నిజంగా మనం అంత రిథమిక్గా ఉన్నామా? ఈజ్ వాట్ యువర్ ఇంట్యూషనల్ బాడీ. దిస్ ఈజ్ ఫార్మ్లెస్ బాడీ. రూపం ఉండదు ఇక్కడ, ఇక్కడ సమయం ఉండదు, ఇక్కడ కర్మ ఉండదు. నిజంగా మన దినచర్యలలో మనము సమయం లేని స్థితి, రూపం లేని స్థితిలో నుంచి
365 days ఎనర్జెటిక్గా ఉంటున్నామా? సో వై డోంట్ యూ లీవ్ యువర్ మెంటల్ లెవెల్ మెడిటేషన్ అండ్ డూ సమ్ ఇంట్యూషన్ లెవెల్ మెడిటేషన్? దిస్ గివ్స్ యూ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఇక్కడికి వెళ్తే మనం ఎన్ని జన్మలలో చేసిన కారణాల వల్ల వచ్చిన రోగాలన్నీ పోయి మిమ్మల్ని హీల్ చేసేది ఈ శరీరము. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ హీలింగ్. హీలింగ్ అంటే నువ్వు పరిపూర్ణంగా వాస్తవ లోకాలకు వెళ్ళావు అని, మిగతాదంతా క్యూర్. ఇది హీలింగ్ పార్ట్. మీలో ఎంత ప్రేమ ఉంది, మీలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది, మీకు జీవితం పట్ల అవగాహన అంతా నేర్పించే శరీరము ఇంట్యూషన్ శరీరం. దెన్ కమ్స్ ఆత్మిక్. మీకు నిజంగా ఎంత దృఢ సంకల్పము, విల్ పవర్ ఉంది, మీరు నేర్చుకున్న విషయాలు అన్నిటినీ ఒక సేవా రూపంలో పెట్టి వాళ్ళని కూడా మీ లెవెల్కి తీసుకొచ్చే అంత సేవ చేయడానికి తగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మిక్ శరీరం. ఇది మోనాడిక్ బాడీ. అంటే మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసారు భూమి మీద, చేయాల్సిన సేవ అంతా చేసేసి మీ నిజమైన ఇంటికి వెళ్ళిపోయారు, మీ పూర్ణాత్మ దగ్గరికి. దెన్ యు బికమ్ ప్యూర్, దెన్ యు బికమ్ సెల్ఫ్. సో వాట్ ఈజ్ మెడిటేషన్ మీన్స్, ఇక్కడ ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇక్కడ స్పార్క్ లెవెల్ నుంచి, సోల్ లెవెల్ నుంచి సెల్ఫ్ లెవెల్ వరకు వెళ్ళేదాన్ని ధ్యానము అని ఈ ఇసోట్రిక్ సైన్స్లో చెప్తారు. ఎందుకు ఇన్ని పుస్తకాలు చెప్తారు సార్ అంటే, ఒక్కొక్క లెవెల్ మెట్టు ఒక్కొక్క, ఇది నిచ్చెన అనుకోండి, నిచ్చెన అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఒక్కొక్క 10-10 పుస్తకాలు చదవడానికి మనకు టైం లేదా? మై పాయింట్ ఈస్, ఇఫ్ యు ఆర్ హియర్ డూ మెడిటేషన్ అండ్ గో హియర్, ఇఫ్ యు ఆర్ హియర్ డూ మెడిటేషన్ అండ్ గో హియర్, ఇఫ్ యు ఆర్ హియర్ డూ మెడిటేషన్ అండ్ గో హియర్, if you are here do meditation and go here, if you are here do meditation and go here, if you are here do meditation go here. మిమ్మల్ని ఏదో ఏం ఆపుతుంది? ఏదో మనలో ఉన్న రెసిస్టెన్స్ ఆపుతుంది, మనలో ఉన్న లిమిటేషన్ ఆపుతుంది, మనలో ఉన్న క్రిస్టలైజేషన్ ఆపుతుంది, ఏదో ఒక విషయం గురించి అస్పష్టతగా ఏదో ఆపుతుంది కాబట్టి మనము ఇంత డీపర్గా పెనిట్రేట్ చేయట్లేదు. అది ఏంటి మనల్ని ఆపుతున్నది అన్నది మనం ధ్యానంలో అబ్జర్వ్ చేస్తే, ఓహో ఇది నాకు అవసరం లేదు అన్నప్పుడు దాన్ని మీరు వదిలేస్తే యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్. ఇదే చార్ట్ పెట్టుకొని కూర్చున్నా, ఏంటి ఓషో గారు ఏం చెప్పారు అంటే, ఓషో ఏం చెప్పేటోడు కాదు, బాబు నువ్వు ఫిజికల్గా బద్ధకం ఉందా, నువ్వు డైనమిక్ మెడిటేషన్ చేయి. అంటే నీ ఫిజికల్ బాడీ యాక్టివ్గా చేయడానికి, బద్ధకం తగ్గించడానికి ఆయన అందరినీ ఎగిరిపించేటోడు, జిబ్బరిష్ మెడిటేషన్, డైనమిక్ మెడిటేషన్ నేర్పించాడు. ఏంటి ఆ మెడిటేషన్ వెనుక సూత్రము అంటే, హీ వాజ్ మేకింగ్ పీపుల్ చేంజ్ ఫ్రమ్ లేజినెస్ టు యాక్టివ్నెస్. యు గాట్ ద పాయింట్? ప్రతి మెడిటేషను మిమ్మల్ని ప్యాసివ్గా లేజీగా ఉంటే ఒప్పుకోదు, వాటిని నిద్ర లేపాలి. నిద్ర లేపి వాటిని యాక్టివ్ చేయడమే ధ్యానము చేసే పని. వాట్ మెడిటేషన్ డస్, ధ్యానం ఏం చేస్తుంది అని అడుగుతారు. ధ్యానం ఏం చేస్తుంది అంటే, మీ ఇంద్రియాలను, నిద్రపోతున్న ఇంద్రియాలను తట్టి లేపి దానిని యాక్టివ్ చేస్తుంది. ఇంకా దానికన్నా ఏం మిరక్కులు కావాలండి? యు గాట్ ద పాయింట్? సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మస్తకము, ఆర్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ మైండ్ ఆర్ ఎనీథింగ్. ఈ పిక్చర్ని పెట్టుకుంటే మీరు కిందివి చూడరు, లోపలికి వెళ్తూ ఎదుగుదాం అనుకునే ఉంటారు. ఏ మనిషి అయినా విత్తనం రూపంలో వచ్చే మనిషి చెట్టు అవుదాము, చెట్టు ఫలాలు ఇస్తుంది, ఫలాలు వేరే వాళ్ళు తింటారు అన్నందుకే వస్తాడు. ఎవడు కూడా నేను విత్తనం లాగుంటా, చెట్టు గాను, నా ఫలాలు వేరే వానికి ఇయ్యను అంటే కనుక ఆ క్రాప్ రాదు. యు గాట్ ద పాయింట్? సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ దోస్ బుక్స్. సో ఇట్ ఈస్ అప్ టు యూ. మీకు టైం ఉంటే రోజుకి గంట చదవండి, టైం లేకపోతే రోజుకి 2 గంటలు చదవండి. ఇది క్లియర్గా ఉందా? ఇది 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 రాసుకోండి, బుక్ పేపర్లో ఉంటే యూ కెన్ టేక్ ఏ మొబైల్ స్నాప్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ డూ, బట్ సిట్ విత్ దిస్, గో హోమ్ అండ్ థింక్ అబౌట్ దిస్. డోంట్ డే డ్రీమ్, వాడు ఎవడో వస్తున్నాడు, వీడెవడో వస్తున్నాడు, ఇది అవుతుంది, అది అవుతుంది, ఎందుకంటే నేను ఇంకా సాఫ్ట్గా చెప్తున్నా, ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ యూ పాజిటివ్ సైడ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ దెర్ ఇస్ అ రెస్ట్రిక్టివ్ సైడ్ ఆఫ్ మెడిటేషన్.
ఎందుకంటే ఈ ఇమోషనల్ బాడీని దాటడము కొంచెం యుద్ధం చేయాలి. ఎందుకంటే మనిషికి ఏదో ఒక గ్లామర్ ఉంటుంది, అపోహ. గ్లామర్లని అధిగమించేసామా మనసులో భ్రమలు ఉంటాయి, భ్రమలను అధిగించేసామా ఈ ఎథరిక్ బాడీలో మాయా ఉంటుంది. ఈ మాయని భ్రమలను భ్రమని అపోహలని దాటేస్తే కనుక మనిషిని మాస్టర్ అని పిలవచ్చు. ఎన్ని రకాల భ్రమలున్నాయి, ఎన్ని రకాల అపోహలున్నాయి, ఎన్ని రకాల మాయలున్నాయి అని బుక్కులు చదువుతుంటే ఈ టార్కమ్ గారి ఎక్కడి నుంచి అయితే నేర్చుకున్నారో ఈ అలైస్ బెయిలీ బుక్స్లో దెర్ ఇస్ ఎ గ్రేట్ బుక్ కాల్డ్ గ్లామర్ ఏ వరల్డ్ ప్రాబ్లం. 49 గ్లామర్లు ఉంటాయి. ఎన్ని? 49 గ్లామర్లు. మళ్ళీ చూడండి, ప్రతి మనిషికి నేను ఇంటికి వెళ్ళి సార్ గ్లామర్లు 49 ఉంటాయి సార్ అని చెప్పడానికి నేను ఒక్కరిని సరిపోతానా? సో నా డ్యూటీ ఏంటంటే ఈ పుస్తకంలో ఇది ఉంది అని చెప్పేవారు. ఎందుకంటే ప్రతి మనిషిలో గ్లామర్ తీసేస్తే ఆర్గనైజేషన్లో గ్లామర్ ఉండదు. నా పాయింట్ అది, నా పాయింట్ వచ్చి మీలో గ్లామర్ ఉంది అని మిమ్మల్ని హర్ట్ చేయాలన్నది నా ఇంటెన్షన్ కాదు. నిజంగా మనం పనిచేసే ఆర్గనైజేషన్లో అపోహలు భ్రమలు తొలగిపోయాయా? నిజంగా అపోహలు భ్రమలు ఉంటాయి, ఎందుకు ధ్యానం చేస్తున్నావో తొలగట్లేదు? దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆన్సర్డ్ బై ఎడ్యుకేటింగ్ ఏ పర్సన్ హోలిస్టికలీ. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ గ్లామర్ ఎ వరల్డ్ ప్రాబ్లం. ఐ డోంట్ నో వై పీపుల్ డోంట్ రీడ్ దట్ బుక్. 49 ఒకటి రెండు ఉంటే కనుక సరేలేరా బాబు, ఎప్పుడైనా బయటకు వస్తే దాన్ని చెప్తాం అనుకోవచ్చు. 49 గ్లామర్స్ ఉన్న నిజంగా మనము అంత కఠోర ధ్యానం చేస్తున్నామా? 49 భ్రమలను అపోహలను మాయల్ని తీసే అంత అన్నది అడిగితే మాత్రం అందరికీ కోపం వస్తుంది. అందుకోసం నేను మెల్లగా బుక్ పేరు చెప్పేసి తప్పించేసుకుంటున్నాను. లేకపోతే జనరల్గా ఐ స్టార్ట్ విత్ దీస్ ఆర్ ద గ్లామర్స్ ఐ అబ్జర్వ్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అని చెప్తే అందరు కోపం వస్తుంది. మళ్ళీ ధ్యానం చేస్తున్నప్పుడు గ్లామర్స్ ఉండాలనా? నేను ధ్యానం చేస్తున్నా, నా ఇమోషనల్ బాడీ ఊహించుకుంటుంది. ఊహించుకోనియమంటారా? అది ఊహించుకుంటుంది, నేను ఎదుగుతున్నా, నేను మాస్టర్ అయిపోయా, నేను బుద్ధుడి దాటేసా, నేను ఇంక కొంచెం సెంటర్కి వెళ్తే శివుడే నా ఫ్రెండు. ఊహించుకుంటుంది అది. అది వాస్తవమా ఊహనా నాకే తెలియదు, ఊహించుకుంటుంది. ఊహించుకోమంటున్నా నేను. నేనేమంటున్నానంటే ధ్యానము శాస్త్రీయమైనది, ఊహలకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే మనం ఎంత ఊహించుకున్నా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి ఈ ప్రకృతి నుంచి మనం ఏ లెవెల్లో ఉన్నామో చూపెడుతుంది. ఎస్ సార్ నో? అందుకోసమే హీ రోడ్ ద బుక్ కాల్డ్ హౌ టు ఫైండ్ యువర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్. అంటే మెడిటేషన్ చేస్తే మనం నిజంగా ఫిజికల్ లెవెల్లో ఉన్నామా, ఇమోషనల్ లెవెల్లో ఉన్నామా, నిజంగా హై ఫ్రీక్వెన్సీ నేచర్ ఏ సూత్రాలతో నడుస్తుందో ఆ సూత్రాలతో అనుసంధానమై జీవించే అంత లెవెల్లో ఉన్నామా, లేకపోతే మనం ఫిజికల్ లెవెల్లో ఉన్నామా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే జీవితంలో ఒక సంక్షోభం వచ్చి కొట్టంగానే తెలిసిపోతుంది. సంక్షోభం రాగానే మన రియాలిటీ మనకు అమ్మో నా ఆస్తిరా బాబు, అప్పటివరకు నాకు ఆస్తి లేదు, చావు లేదు, నా బోధ లేదు, నా శాంతం లేదు అనేటోళ్ళము. ప్రాబ్లం రాగానే నాది కాదు అంటే ఆ ప్రాబ్లం రాగానే మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం. క్రైసిస్ వచ్చి ఇప్పుడు రామాయణంలో రాముడికి సీతను తీసుకెళ్ళిపోయాడు. డిడ్ హీ కమ్ హియర్ ఆర్ హీ స్టేడ్ హియర్? టైం పీరియడ్లీ హీ కేమ్ డౌన్, బట్ హీ ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మళ్ళీ యుద్ధానికి పోయాడు కదా. ఇఫ్ హీఈస్ దేర్ హీ కాంట్ ఫైట్ విత్ దట్ ఫెలో, హీ కాంట్ మేక్ ఆర్మీ, హీ కాంట్ గో అండ్ ఫైట్ అండ్ హీ డిడ్ంట్ హీ వుడ్ నాట్ హావ్ బ్రాట్ హిస్ వైఫ్ బ్యాక్. తీసుకెళ్ళిపోగానే కులుక్కి ఇక్కడ వచ్చాడు, బట్ అగైన్ హీ వెంట్ దేర్. ఓకే, అగైన్ స్ట్రాటజీస్ హౌ టు ఫైట్ ద డార్క్ ఫోర్సెస్ అన్నీ చేశాడా లేదా? దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఇక్కడ ఉంటే స్పార్క్ అంటారమ్మా. ఓకే, ఈ మనసు హయ్యర్ మైండ్ లెవెల్లో ఉన్న ప్లేస్కి వెళ్తే సోల్ అంటారు. సో ఈ స్పార్కు ఈ మూడు శరీరాలు ఐక్యంగా అయ్యి ఉంటే దాన్ని సోల్ అంటారు. ఇక్కడికి వెళ్తే సెల్ఫ్ అంటారు. అంటే ఇది యూనివర్సల్, ఇది మీ ఇండివిజువల్. ఈ అన్ని ప్రక్రియల గురించి అద్భుతంగా ఉన్నాయి ఆ పుస్తకాల్లో. ఆ పుస్తకాల నుంచి తెలిసింది కాబట్టి ఆ పుస్తకాలు నాకు నేర్పించాయి. మీరు కూడా ఆ పుస్తకాలు చదవండి, దాంతో ఇవి ఉన్నాయని చెప్తున్నా. నేను ఆ పుస్తకాలు నేను రాసా,
ఆ పుస్తకాల్లో ఆయనకు నేనే రాయమని చెప్పా, ఈ ఇవి ఇది నాకు ఆ పుస్తకాలు ఇలా సహాయపడ్డాయి. ఎందుకంటే వెన్ వీ స్టార్టెడ్ మెడిటేషన్ రియల్లీ నో బడీ టాట్ అస్ దీస్ థింగ్స్. వీ సాట్ ఇన్ మెడిటేషన్, వీ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్సెస్, బట్ క్వశ్చన్ వాస్ వాట్ ఇంకా ఎలా లోపలికి వెళ్ళాలి, ఇంకా నో హోలిస్టిక్ అప్రోచ్, నో బ్రిడ్జింగ్. ఐలాండ్ లాగా ఉండేటోని లైక్ దీనికి దీనికి సంబంధం ఉండేది కాదు, దీనికి దీనికి సంబంధం ఉంటే దీనికి దీనికి సంబంధం ఉండేది కాదు. ఇదేమో కర్నూలులో ఉండేది, ఇది హైదరాబాద్లో ఉండేది, ఇది కాలేజీలో ఉండేది. మూడు శరీరాలు ఉండేవి నాకు, ఒకటేమో కర్నూలులో ఉండేది, ఒకటేమో సైదాబాద్లో తిరిగేది, ఫిజికల్ బాడీ ఏమో సిబిఐటీలో ఇలా కూర్చొని ఉండేది. ధ్యానం చేస్తే మనసు, నీ భావాలు, నీ ఫిజికల్ శరీరం ఎక్కడైతే ఉండి నువ్వు నీ శరీరంలో ఉండి నీ మనసులో ఉండి మాటలు మాట్లాడితే ముంగటోడు వింటాడు. నీ శరీరం ఏదో నీ మనసు ఏదో తిరుగుతుంటుంది, నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటావు. ఆ వినటానికి ఏంటంటే ఇడు ఏందిరా ఏం మాట్లాడుతున్నాడు, ఎవలగాడు వాడు, ఎందుకు తిడుతాడు నిన్ను? ఎందుకంటే నువ్వే నీ మాటలలో లేవు, నువ్వే నీ మనసులో లేవు, నువ్వే నువ్వు చదివే పేపర్లో నువ్వు లేవు. పిల్లోనికి ఆ పేపర్ బదులు సినిమా యాక్టర్ కనబడుతుంటే వాడికి ఏం ఎక్కుతుందండి బుర్రకి? ధ్యానం చేస్తే ఎందుకు మా పిల్లలకి ధ్యానం నేర్పించాలని ఓ పౌరుషంగా అడుగుతారు. ధ్యానం నేర్పిస్తే ఆ పేపరు వీడు ఒకటైపోతారు కాబట్టి వాడికి జ్ఞాపకం ఉంటుంది కాబట్టి అదే ఎగ్జామ్లో రాస్తాడు కాబట్టి అదే పాస్ అవుతాడు కాబట్టి చెయ్యండి అని చెప్తాం. అర్థమవుతుందా? ప్లీజ్ డూ రిజిస్టర్ దిస్ డయాగ్రామ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆర్ మైండ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్. ఓకే, ఇది అర్థమైపోయిందంటే నా క్లాస్ అయిపోయినట్టు నేను వెళ్ళిపోవచ్చు కూడా. మీకు ఇవన్నీ తెలియవని కాదు, తెలుసు, కానీ నాకేం తెలుసు అంటే ఇవి అన్నిటినీ ఇంటిగ్రేటెడ్గా బ్రిడ్జింగ్ చేసుకోమని వాడు చెప్తలేడు. నేను ఎందుకు ఇంత అరవాల్సి వస్తుంది అంటే ధ్యానం చేస్తే ఈ శరీరానికి ఈ శరీరానికి క్లీవేజ్ ఉండడానికి ఆస్కారం లేదు. ఈ మూడు శరీరాలకు ఈ పైన శరీరాలకు మధ్యలో క్లీవేజెస్ ఉండాల్సిన ఆస్కారం లేదు. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు, మీకు అందరికి ఇల్లులు ఉన్నాయా లేవా? నాకైతే అపార్ట్మెంట్ ఉంది, ఇల్లు లేదు. ఇల్లు కట్టుకుంటారు, ఎస్ సార్ నో? పైన వాటర్ ట్యాంక్ పెట్టుకుంటారు, ఎస్ సార్ నో? లేకపోతే కిందన పెట్టుకుంటారు కొందరు, అమ్మ ఈయన ఎందుకు పైన ఎందుకు పెట్టుకోవాలి, కిందన పెట్టుకోవచ్చు, ఎస్ సార్ నో? సో ఏ సింపుల్ మెటఫర్, పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, కింద వాటర్ ట్యాంక్ ఉన్నా ఓకే, సెవెంత్ ఫ్లోర్లో ఉన్న వాటర్ ట్యాంక్ పైపు లైన్ లేకపోతే మీ ఇంటికి నీళ్ళు వస్తాయా? వస్తాయా? మధ్యలో పైప్ కోసేస్తే మీ ఇంట్లో మీరు ధ్యానం చేస్తున్నారని ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయా? మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన ఎనర్జీ ఇది తీసేస్తే ఏడికెళ్ళి వస్తుంది నీళ్ళు అని చెప్తున్నా. ఇంటి కోసమే అంత సౌకర్యంగా పైపులు వేసుకొని ఎక్కడ నీళ్ళు స్టార్ట్ అయితే ఏ ట్యాప్లోకి వస్తాయో పెట్టుకుంటాం, అవునా కాదా? ఎక్కడన్నా మధ్యలో పైపుని కోసేస్తే నీళ్ళు వస్తాయా? మళ్ళీ మన ఎనర్జీ సిస్టంలో పైపులు ఏడికెళ్ళి వేసుకున్నాము, ఏడికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, గది ఈ భౌతిక దాహం తీరుస్తుందా? గా నీళ్ళు ఇచ్చేటోడు పైపు లైన్లు చక్కగా వేసాడా తెలియాలనా లేదా? ధ్యానం చూపెట్ అరే పైప్ లైన్ ఈడా, అరే గలత అయిపోయిందిరా, కోసేసిండి ఎవడో, ఆడికెళ్ళి నీళ్ళు మీ ఇంటికి వచ్చి పడుతున్నాయా? నేను అదే చెప్తున్నా భయ్, సింపుల్గా క్లీవేజెస్ ఉండాలనా, ఇంటిగ్రేటెడ్గా ఉండాలనా అన్ని శరీరాలు, ఒక్క సెకండ్ పడుతుంది మీరు ఇది గ్రహించుకోవడానికి. ఎక్కడెక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది రెండు వైర్లు, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏం చేయాలి ధ్యానము? పైప్ లైన్లు ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ పైప్ లైన్లు ఆల్రెడీగా ఉంటే ముంగటోని ఎందుకు నువ్వు దెయ్యంలాగా చూస్తున్నావు? నువ్వు ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నావు, రాముడు లెవెల్లో ఉన్నావు, వెంకటేశ్వర స్వామి లెవెల్లో ఉన్నప్పుడు జోబులోకి వెళ్ళి 50 రూపాయలు ఎందుకు ముంగటానికి, వాని ఆత్మను ఎదుగుదల చేయడానికి చేస్తున్న సేవకి నువ్వు కాంట్రిబ్యూట్ చేయట్లేదు? అదే చెప్తున్నా, ధ్యానం చేస్తే ఆన్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఆఫ్లో పెట్టుకొని నేను ఆన్లో ఉన్నా అంటే కనుక ముంగటోడు ఏమి పిచ్చోడు కాదు. ధ్యానం చేస్తే ఇవన్నీ ఆన్ అవుతాయి, ఓకే, ఎనర్జీ వాడుతుంది. ఆ ఎనర్జీ దేనికోసం ఉపయోగించుకోవాలి మీరు? డబ్బా కొట్టుకోనిక, సేవ చేయనీక. మళ్ళీ సేవ అందరూ ఇంత పెద్ద లెవెల్లో చేస్తుంటే అందరూ ఆత్మల్లాగా అయిపోయి ఉండాలి కదా. ఏడు శరీరాలతో కూడి ఉన్న ఎనర్జీని సంపాదిస్తారు, ఒక 7,000 రూపాయలు సంపాదిస్తారు, సేవకి ఎంత ఖర్చు పెడతారు? 7 రూపాయలు
తీసుకునేదేమో 7000, దీనే కాక 7 రూపాయి. అరే హౌ కెన్ యూ కాల్ ఇట్ యాజ్ డివైన్ సర్వీస్? ఇఫ్ యూ టేక్ 7000 రూపీస్, పుట్ 1 మోర్ రూపీ అండ్ గివ్ 7001 రూపీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడిటేషన్ సర్వీస్. దట్ ఈస్ వాట్ ఆల్ గ్రేట్ మాస్టర్స్ లైక్ బుద్ధ, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ 7001 రూపీ సర్వీస్. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఇదంతా ఆబ్స్ట్రాక్ట్ లెవెల్. ఆనాపానసతి మెడిటేషన్ చేస్తున్నాము, ఓకే. ఆనా బ్రెత్ అంటేనే, శ్వాస అంటేనే, మనం పీల్చుకుంటున్న గాలితో ఫిజికల్ లెవెల్ బ్రీతింగ్ చేస్తున్నామా, ఇమోషనల్ లెవెల్ బ్రీతింగ్ చేస్తున్నామా, మనం బ్రీతింగ్తో నెగిటివ్ ఇమోషన్స్ మనల్ని వదిలిపెట్టాలని బ్రీత్ చేస్తున్నామా, పాజిటివ్ ఇమోషన్స్ మనలో ఉండాలా, నెగిటివ్ ఇమోషన్స్ వెళ్ళిపోవాలని బ్రీత్ చేస్తున్నామా, ఒక బ్రెత్ తోటి మన నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలా, పాజిటివ్ థాట్స్ రావాలి అని గాలి పీల్చుకుంటున్నామా, మన ఒక శ్వాసతో మనలో ఉన్న ప్రేమతత్వం నిండి ఉండాలా, మనలో విల్ పవర్ పెరగాల, మనలో ప్యూరిటీ పెరగాల అని ఒక శ్వాస తీసుకుంటున్నామా. శ్వాస మీద ధ్యాస అంటే ఫిజికల్ బ్రీతింగ్ ప్లస్ ఇమోషనల్ బ్రీతింగ్ ప్లస్ మెంటల్ బ్రీతింగ్ ప్లస్ ఇంట్యూషనల్ బ్రీతింగ్ ప్లస్ ఆత్మిక్ బ్రీతింగ్ ప్లస్ మొనాడిక్ బ్రీతింగ్ ప్లస్ డివైన్ బ్రీతింగ్ ఈజ్ ఈక్వల్ టు శ్వాస మీద ధ్యాస. ఇవన్నీ శరీరాలను తీసేసి ఒక్క శరీరంతో శ్వాస మీద ధ్యాస వస్తే మీరు ఈ లెవెల్లో ఉన్నారు. ఈ లెవెల్కి వెళ్ళండి, ఈ లెవెల్కి వెళ్ళండి, ఈ లెవెల్కి వెళ్ళండి, ఈ లెవెల్కి వెళ్ళండి, ఓకేనా? నేనేమైనా డిఫరెంట్గా చెప్తున్నానా? మీకు తెలిసింది నా కోణం చెప్తున్నానా? నేను మీకు ఏమైనా హర్ట్ చేస్తే కనుక కొంచెం ఆలోచించండి. నాకు ఇప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస అర్థమైందో నాకు ఈ రకంగా అర్థమైంది. ఒక శ్వాస తీసుకుంటే ఒక ఇన్హలేషన్ షుడ్ గో టచ్ దిస్ బాడీ, ఒక ఎక్సలేషన్ ఆల్ బాడీస్లో ఉన్న నాన్ ఎసెన్షియల్స్ని బయటికి వదిలేది ఎక్సలేషన్, లోపలికి తీసుకునేది ఇన్హలేషన్. దాన్ని అబ్జర్వ్ చేసేది ఆనాపానసతి మెడిటేషన్ అని అర్థం, ఓకేనా? దెన్ విల్ డూ సింపుల్ 10 మినిట్స్ మెడిటేషన్, దెన్ విల్ కంటిన్యూ విత్ అదర్. ఇది ఓకేనా? ఈ చాప్టర్ ఇది కాన్సెప్ట్ యు హ్యావ్ ఎనీథింగ్? ఇది ఇంటికెళ్ళినాక అర్థమవుతుంది, మీకు తొందర ఏం పడకండి, జస్ట్ దీన్ని చూసుకోండి, మీకు అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ అబ్జర్వ్ యువర్ ఇన్నర్ థింగ్స్, దెన్ యూ కెన్ అబ్జర్వ్ అదర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ డూ ఈజ్ వీ డోంట్ అబ్జర్వ్ అవర్ సెల్ఫ్, వీ అబ్జర్వ్ అదర్ పీపుల్స్ ఇమోషన్స్, ఓకే? అది సెకండ్ ఫేజ్లో చేయొచ్చు, ఓకే? మన ముక్కు పక్కింట్లో ఏం వండుతారో ఫస్ట్ వెళ్ళిపోతుంది. మన ఇంట్లో ఏం వండుకొని తిందామో ఫస్ట్ అలవాటు చేసుకుందాం, దాని తర్వాత ఆ ఇంట్లో కూడా చూద్దాం ఏం వండుకుంటారో ఏం చేద్దామో అని, ఓకే? సో విల్ డూ 10 మినిట్స్ మెడిటేషన్, ఓకే? రిలాక్స్డ్గా ఉన్నారా? ఇప్పుడు అదే చెప్తున్నా, వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దీస్ పీపుల్ ఈజ్ పర్ మెడిటేషన్ ఏంటి సార్, అది సార్ ఇది సార్ అని నేనేమన్నా. ఇప్పుడు నేను ఉన్నా, ఓకే, ఇప్పుడు క్లాస్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళి ధ్యానం చేయమంటారా? క్లాస్కి వస్తున్నా పొద్దున్నే లేచి ధ్యానం చేయమంటారా? మీరు ఎప్పుడు కొత్తగా ధ్యానంకి వచ్చినప్పుడు డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సీనియర్స్. వాట్ ఐ మీన్ టు సేస్, కొత్తగా ధ్యానంకి వచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడైతే మనసులో రిలాక్స్డ్గా ఉన్నారో అప్పుడు ధ్యానం చేయండి, బాగా కుదురుతుంది, ఓకే? వంట వండేసి బాసనలు తోమేసి బట్టలు ఉతికేసి షాపింగ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నారనుకోండి నిద్ర వస్తుంది, ఓకే? ఫస్ట్లో మీకు ధ్యానం అలవాటు అయ్యే వరకు ఏం చేయండి అంటే మీ మనసు ఎప్పటివరకు రిలాక్స్డ్గా ఉందో అప్పుడు ధ్యానం చేయండి. రిలాక్స్డ్గా కూడా లేదు, కొంచెం మ్యూజిక్ని యాడ్ చేసుకోండి. మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే మీ మనసుని రిలాక్స్ చేస్తుంది, అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది, ఓకే? రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీరు మీ మనసు మీ భావాలు మీ భౌతిక శరీరం ఒక దగ్గర ఉన్నప్పుడు ధ్యానం చేయండి స్టార్టింగ్లో, ఓకే? రిలాక్సేషను, ఇంటిగ్రేషను, అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే మీ సోల్కి మీరు అలైన్ అయ్యి, ఇప్పుడు కార్ టైర్స్ ఉన్నాయి, 2 పయ్యలు ఇటు పోతున్నాయి, 2 పయ్యలు ఇట్లా పోతున్నాయి, కార్ నడుస్తుందా? సో ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ధ్యానం ఎందుకు చేయాలి అంటే మీతో పాటు అందరూ బాగుపడాలని ధ్యానం చేయండి, ఓకే? అప్పుడు ధ్యానము బాగా కుదురుతుంది, ఓకే? సో కీప్ దిస్ 3 పాయింట్స్ ఆల్సో, బీ మోర్ రిలాక్స్డ్, బీ మోర్ ఇంటిగ్రేటెడ్ అండ్ బీ మోర్ అలైన్డ్. ఈ 3 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే, టు డూ మెడిటేషన్. సో విల్ డూ సమ్ మెడిటేషన్ నౌ, ఓకే? మొబైల్ ఫోన్స్ ఆఫ్ అంటే సైలెంట్ మోడ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఆర్ ఫ్లైట్ మోడ్, ఎందుకంటే కొత్త వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఓల్డ్ పీపుల్ దే నో హౌ టు మేనేజ్, బట్
we'll play some music, we'll do meditation. Now we'll focus more on actually what mind is, okay? ధ్యానం చేసేటప్పుడు నిజంగా ఈ మనసుని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ధ్యానము ఇంత సులభంగా చేయొచ్చు ఈజ్ వాట్ విల్ ఫోకస్ ఆన్. సో ఇంతకుముందు లేట్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక చిన్న ఫాస్ట్గా రివ్యూ చేసేస్తాను. వీ హ్యావ్ షోన్ యూ 5 బుక్స్ రిగార్డింగ్ వాట్ టార్కమ్ హ్యాస్ రిటర్న్ రిగార్డింగ్ మెడిటేషన్ అండ్ అలాంగ్ విత్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని ఆ యొక్క డయాగ్రాము దాని వివరణ చూసాము. ఇప్పుడు ఆ డయాగ్రామ్లో మెంటల్ బాడీ అని రాసాం కదా, ఫిజికల్ ఎథరిక్ ఇమోషనల్. సో ఇప్పుడు స్పెసిఫిక్గా విల్ సీ వాట్ మెంటల్ బాడీ ఈస్. సో ఇదే మన మనసు. ఈ మనసుని ఇసోట్రిక్ బ్యాక్గ్రౌండ్లో ధ్యానం చేస్తే ఏమేమి ప్రాసెస్లు జరుగుతాయో మీకు ఎడ్యుకేట్ అయితే మీకు ఏం జరుగుతుంది మీ ధ్యాన అనుభవాల్లో మీకు అర్థమవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ కంప్లీట్లీ యువర్ మెంటల్ బాడీ. ఓకే, అబౌవ్ మెంటల్ బాడీ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్, దాంట్ని ఇంట్యూషనల్ బాడీ, ఆత్మిక్ బాడీ, మోనాడిక్ బాడీ, డివైన్ బాడీ అంటారు. దీనిపైన ఇంకా పైన అంటే ఇంకా పెనిట్రేటింగ్, మీ లోపలికి ఒక ఓషన్లో దుంకుతే ఎలా అయితే మీరు ఓషన్ బాటంకి వెళ్తారో మన ధ్యానం కూడా అంత పెనిట్రేటింగ్గా అంత ఎలివేటెడ్ స్టేట్లో ఉండడానికి. దీస్ ఆర్ ఆల్ ఎవ్రీ బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ గో అండ్ ఇంక్రీజ్ యువర్ వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ, యూ గో అండ్ టచ్ దట్ సెల్ఫ్. దట్ సెల్ఫ్ ఈజ్ వాట్ పీపుల్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ సిట్టింగ్ ఆఫ్ మెడిటేషన్. Meditation means you come in contact with yourself. Okay, ee manasuni koncham meeku telise untundi but still have wanted to focus on that endukante meditation em chestundi manasulo e level lo undi annadi teliyalante everyone should know this thing properly. This is what entire mind is. Ee 765 ni we call it as lower mind, concrete mind or subconscious mind. Okay, general ga manishi dhyanam cheye mundara thana manasu ee 567 frequencies ki tune ayi jeevistha untadu. Ante enduku ee 567 ante again ee 567 gurinchi we can have 20-30 classes. Enti ee 7, enti 6, enti 5 ani నేను జనరల్గా ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఈ 7 ఏంటి అంటే మన ఆలోచనలలో, మన మాటలలో, మన చేష్టలలో సెపరేటిస్టిక్ యాటిట్యూడ్ ఉండడం. అంటే నాకు మేలు జరిగితే చాలు, వేరే వాళ్ళు ఎట్లా పోతే నాకేంది, కైండ్ ఆఫ్ సెపరేట్. ఓకే, ఇంకొంచెం సెపరేటిస్టిజం ఎలా ఉంటుందంటే నా కుటుంబం బాగుంటే చాలు, నాకు ఆల్వాళ్ళకి ఏమైతే నాకేంటి. ఇంకొక సెపరేషన్, నాకు భారతదేశం బాగుంటే వేరే దేశాలు ఎట్లా పోతాయి. బట్ సమ్వేర్ యూ ఆర్ డిఫరెంట్, బట్ సమ్ కైండ్ ఆఫ్ సెపరేటిస్టిక్ థింకింగ్ ఈజ్ మేకింగ్ యూ థింక్ టు రన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ ఇన్ మెడిటేషన్ దిస్ సెపరేటిస్టిక్ థింకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎంటర్టైన్. ఎవడైతే సెపరేటిస్టిక్ థింకింగ్ యాటిట్యూడ్తో మెడిటేషన్ చేస్తాడో ఈ హయ్యర్ బాడీస్ నుంచి ఎనర్జీ వచ్చేసి, ఇఫ్ ఈజ్ నాట్ అవేర్, ఇఫ్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఓకే ఐ హ్యావ్ దిస్ సెపరేటిస్టిక్ థింకింగ్, దానికి ఎనర్జీ పోస్తుంటే అది పెరగడం మొదలు పెడుతుంది. ఆల్ దిస్ 567 ఈజ్ అ కైండ్ ఆఫ్ థింకింగ్ వాట్ ఇన్ ఒరిజినల్ సైంటిఫిక్ లిటరేచర్ దే కాల్ ఇట్ యాజ్ మెకానికల్ థింకింగ్. యాంత్రికంగా ఆలోచించే టైంలో వి వైబ్రేట్ టు దిస్ లెవెల్స్. ఇంకా చూడండి, మీరే గ్రహించండి, ధ్యానం చేస్తుంటే ఆ యాంత్రికత పోతుందా, ఎరుక పెరుగుతున్నదా మనసులో? ఆ యాంత్రికతనే మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అదే దుఃఖానికి, అజ్ఞానానికి మూల కారణము. సో వాట్ ఎవ్రీబడీ షుడ్ డూ ఈజ్
ఆ మెకానికల్ థింకింగ్ని తన మనసు నుంచి ఎప్పుడైతే ఇరాడికేట్ చేస్తాడో ఆ మనసు వెలుగుతో నిండిపోయి మీరు చైతన్యం ఆ మనసులో ఉన్న చైతన్యంతో ఒకటైపోయి మీరు కరెక్ట్గా ఆలోచించడం మొదలు పెడతారు. మీకు ఇది కావాలన్నా ఈ యాంత్రికంగా జీవించేసి ఎందుకు ఆలోచిస్తున్నామో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నామో తెలీదు, ఏం క్లాస్ మాట్లాడుతున్నామో తెలీదు, వాళ్ళకి ఎలా వినపడుతుందో తెలీదు, కానీ మాట్లాడుతున్నాం. దిస్ థింగ్ షుడ్ గో. మెకానికల్ థింకింగ్, సెపరేటిస్ట్ థింకింగ్ వెళ్ళాలి అంటే మనిషి ధ్యానం చేయాలి. మళ్ళీ చెప్పండి, మీకు ధ్యానం అవసరమా అవసరం లేదా? చూడండి, దెన్ వి గో టు 6-5 లెవెల్. 6-5 లెవెల్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఈ మూడింటిని కలిపి చూడండి, ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ రాశం ఇక్కడనే ఉంటాయి. అన్నీ మన గతంలో చేసిన గిల్ట్, గతంలో ఉన్న భయాలు, గత జన్మలలో స్టోర్ చేసుకున్న కప్పిపుచ్చుకొని ఎవరికి చెప్పుకోకుండా సప్రెషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అన్ని సెపరేషన్స్ ఉంటాయి, ఇక్కడ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఓషో ఏం చెప్పాడు, అరే మెడిటేషన్ చేయండి రా, ఈ సెపరేషన్లకి వెళ్ళి బయటపడండి రా అని చెప్తే ఆయనకు పాయిజన్ ఇచ్చి చంపేశారు ఆయన. ఆయన ఏం చెప్పలే, అరే సెపరేషన్స్ అని చెప్పాడు, కానీ ఈ బొమ్మ గీసి చెప్పలే. ఈయన ఏంటంటే బొమ్మ గీసి చెప్పాడు. ఆయనని ఈయనని ఏం చెప్పాడు, ఆయన సెపరేషన్లు ఉండద్దు అన్నాడు, ఈయన సెపరేషన్లు ఉండద్దు అన్నాడు, బొమ్మ గీశాడు. ఈ బొమ్మ మీకు అవసరమేమో అని ఇక్కడికి వచ్చి అంతేగాని నాకు ఏం తెలియదు, నాకు తెలిసింది డయాగ్రామ్ ఒకటే. ఓకే, నౌ థింక్ సెపరేటిస్టిక్ థింకింగ్, సప్రెషను, ఈ మెకానికల్నెస్తో మీరు సంతోషంగా ఉన్నారు అంటే మిమ్మల్ని చూసి నేను సంతోషంగా ఉంటా. మెకానికల్నెస్ పోయి ఆనందంగా పరమానందంగా ఉన్నారు అంటే కూడా ఓకే. బట్ మై పాయింట్ ఈస్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, మై పాలసీ ఈజ్ ఎడ్యుకేట్ పీపుల్ వాట్ యు నో. నీకు తెలిసినవి ముంగట్లోకి ఎడ్యుకేట్, వింటానంటే ఎడ్యుకేట్ చేయరా బాబు అన్నది నేర్చుకున్నా కాబట్టి చెప్పడానికి వచ్చా. అంతేగాని నాకే తెలుసు అన్న జోన్లోకి నేను పోను, నాకు తెలిసింది చెప్తున్నా. ఓకే, ఈ 7 ఈ సెపరేటిస్ట్ థింకింగ్, మెకానికల్ థింకింగ్ ఉందా లేదా, ఇంకొంచెం డీపర్గా వెళ్తే మీకు కోపం వస్తుంది. ఆఫ్ మెడిటేషన్ ఎన్ని లాభాలు అని చెప్పుకున్నా, అసలు భూమి మీద అతి ముఖ్యమైన పర్మనెంట్ లాభం తెలియాలి. ఓకే, ఏంటి అంటే ధ్యానము చేస్తే ఈ చావు బ్రతుకు రెండు ఒక 1 రూపీ కాయిన్ ఉంటుంది, హెడ్స్ టెయిల్స్ ఉంటాయి, అవునా కదా? మనం ఎప్పుడు కూడా లైఫ్ 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 అని ఆలోచిస్తాం, కానీ డెత్ అంటే ఏంటో తెలియదు. యు గాట్ ద పాయింట్? సో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఈ లైఫ్ డెత్ రెండు విషయాలు బాగా అర్థమవుతాయి. అండ్ డెత్ మీద భయం పోతుంది ఫస్ట్. అది భయం పోయినప్పుడు నువ్వు లైఫ్ని నిండుగా జీవిస్తావు. నువ్వు ఎందుకు లైఫ్ని నిండుగా జీవించలేకపోతున్నావు అంటే లైఫ్ గురించి తెలుసు కానీ డెత్ గురించి ఏం తెలియదు. తెలుసు అనుకుంటాం కానీ ఏదో భయం. ఓకే, సో ఈ లైఫ్ గురించి డెత్ గురించి ప్రాపర్గా ఒక మనిషికి అండర్స్టాండింగ్ ఏది ఇస్తుంది అంటే మెడిటేషన్ ఇస్తుంది. ఇంకా దానికన్నా బెస్ట్ గిఫ్ట్ ఏం కావాలి మనిషికి? ఓకే, సో ఏంటి ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి, డెత్ అంటే ఏంటి, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ఇన్ ద బుర్ర. ఓకే, ఈ ఫిజికల్ ఎత్రిక్, ఇమోషనల్ బాడీ, లోవర్ మైండ్, హయ్యర్ మైండ్ని, డెత్ అంటే ఇదేంది, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, మారుతుంది. ఓకే, ఉదాహరణకి గత గంట కింద మనము దాన్ని వదిలేకపోతే ఇక్కడ ఈ మూమెంట్లో ఉండగలమా? ఇప్పుడు టైం 1 o'clock అయింది సార్, ఈరోజు 11 o'clockని వదిలేకపోతే మనం 1 o'clock రాగలమా? దాన్నే డెత్ అంటారు. డెత్ అంటే గతంని ఎప్పుడు కూడా ఏం చేయాలా, వదిలేయాలి. వదిలేస్తే నువ్వు వర్తమానంలో ఉంటావు. టైం ఏమో ముందరకొచ్చింది, నా మనసేమో ఇంకా 10 o'clock ఏం చేశాను అని ఆలోచిస్తుంది, దాన్ని చావు అంటారు. ఎస్ సార్ నో, గతం నువ్వు వదిలేయండి. నిజంగా వదిలేస్తున్నావా? ధ్యానం చేస్తే వదిలేస్తావు. ధ్యానం చేస్తే నువ్వు డెత్ని అర్థం చేసుకొని లైఫ్ని అర్థం చేసుకుంటావు. ఓకే, ఈ లైఫ్ అంటే ఏంది, ఇదంతా ఎప్పుడైతే డెత్ వదిలేస్తావో దిస్ ఈజ్ ద గేట్ వే ఫర్ యువర్ ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ అంటే ఏంది, చిరంజీవితత్వం. చిరంజీవితత్వం, చిరంజీవితత్వము అంటే నిజంగా నేను నా ఇంట్యూషనల్ బాడీ, ఆత్మిక్ బాడీ, మోనాడ్ సెల్ఫ్ లెవెల్లో ప్రతిరోజు ప్రతి నిమిషము ఆ ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అవుతున్నాయి అంటే నీకు చావు లేదురా బాబు అని అర్థం. ఇక్కడి నుంచి మాస్టర్స్ కిందికి రానే రారు.
నువ్వు హనుమంతుని ఇమ్మోర్టల్ అంటావా డెత్ అంటావా? హనుమాన్ని హీస్ అన్ ఇమ్మోర్టల్ బికాస్ హీ హాస్ కాంకర్డ్ ఆల్ దిస్ థింగ్ త్రూ మెడిటేషన్ అండ్ ఈ స్టేయింగ్ హియర్, దట్ ఈస్ వై హీస్ కాల్డ్ అస్ ఇమ్మోర్టల్. అండ్ వాట్ అబౌట్ అస్? టుడే విల్ డూ ఎ డెత్ ఎక్సైజ్ ఆల్సో. ఓకే, ఇన్ ద క్లాస్ ఎండ్ ఐ విల్ హ్యావ్ ఎ డెత్ ఎక్సైజ్ ఆల్సో. చావు భయం నుంచి బయట ఎట్లా పడాలో ఆ ఎక్సైజ్ కూడా చేద్దాం. ఓకే, సి మెడిటేషన్, ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం. ఓకే, దీన్ని వదలడానికి రెడీగా లేరు. ఇప్పుడు ధ్యాన ప్రక్రియది తప్ప మీరు దీన్ని వదిలేయకుండా ఇక్కడికి వెళ్ళి కూర్చోవడం తప్ప. ధ్యానం చేస్తే మనిషికి గతము డెత్ భయం పోయి హీ విల్ గో అండ్ సిట్ ఇన్ ద పర్మనెంట్. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ దెన్ టెల్ దట్ వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. వాట్ ఈస్ అవర్ రియాలిటీ? ఈస్ యువర్ ఇమ్మోర్టాలిటీ. గతంలో తెలియకుండా 1000 జన్మలు వచ్చా, ఓకే, ఇంకొక 2000 జన్మలు వస్తానంటే ఎవరికి ప్రాబ్లం లేదు. సేమ్ మళ్ళీ వస్తా, మళ్ళీ స్కూల్కి వెళ్తా, మళ్ళీ చదువుకుంటా, ఇది ఎవడో నేను శాపం ఇస్తలేడు. ఎప్పుడు పాస్ అవుట్ అయిపోతావు అంటే ఈ సిలబస్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్నావంటే మళ్ళీ నేను ఎవడు కిందికి పోరా అన్నాడు. అది అర్థం కావడానికి ధ్యానం. మళ్ళీ నిజంగా ధ్యానం ఆ లెవెల్లో చేస్తున్నామా? ఈజ్ వాట్ యూ నీడ్ టు ఎంక్వైర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనకి ఇమ్మోర్టాలిటీ కావాలన్నా డెత్ కావాలన్నా? మళ్ళీ ఇమ్మోర్టాలిటీ కావాలన్నాడు ధ్యానం చేస్తాడు. ఎందుకులో ముసుగులో గుద్దులాడా? సమజమా? ఎందుకంటే యు నో పునర్జన్మలు ఉన్నాయి, ఏదో తెలుసు గతంలో ఏమో చేశాం. కానీ చూడండి, ఈ జన్మలో సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడికి వెళ్ళి కూర్చొని బావా మళ్ళా రాము, వేరే వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి సహాయం చేస్తాము అనాలన్నా, ఏ నేను మళ్ళీ వస్తలేరే భయ అంటే కనుక నీ ఇష్టం. దెన్ యూ విల్ డూ మెడిటేషన్ ప్రాపర్లీ కమింగ్ టు యువర్సెల్ఫ్. అదే డాంజోన్ అదే చెప్పాడు, డాంజోన్ అదే చెప్తాడు. నీ పక్కన ఎవడు పర్మనెంట్గా ఉంటాడు రా, నీ ఆ ఒక్కటే పర్మనెంట్గా ఉంటుంది, వాడు ఎప్పుడన్నా తీసుకోపోవచ్చు నేను. ఆ సత్యం తెలిసి కూడా మనం అన్ని దీనికి సంబంధించిన పనులు చేస్తామా? దీనికి సంబంధించిన పనులు చేస్తామా? దీనికి సంబంధించిన పనులు చేయాలి అంటే 7 విషయాలు మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటారా? 1, ఆలోచనలు మాటలు చేష్టలు చేస్తే బ్యూటిఫుల్గా చేద్దాం. బ్యూటీ, ఓకే, అగ్లీనెస్ ఎంత ఉందా కూర్చొని పంచాయతీ పెట్టద్దు ఇక్కడ. సౌందర్యం గురించి ఆలోచించండి, సౌందర్యంగా మాట్లాడండి. సౌందర్యం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ పార్లర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేచర్. కైలాసంని చూస్తే సౌందర్యం అది చూడంగానే మైండ్ థాట్లెస్ స్టేట్కి వెళ్తుంది లేదా? మరి మీ ఆలోచనలు మీరు చూస్తే ఆలోచనలో బ్యూటీ ఉందా లేదా? ఉంటే కనుక యూఆర్ గోయింగ్ హియర్. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ గుడ్నెస్. నాకు ఒక్కనికి మంచి ధ్యానం చేస్తున్నా, అందరికీ మంచి అని ధ్యానం చేస్తున్నా, అదే యూఆర్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. దెన్ మీరు ఎందుకు తిట్టుకుంటారు మళ్ళీ మిమ్మల్ని మీరు? మీరు ముంగటోళ్ళని తిట్టుకోకపోతే మీ దగ్గర ఇంకొక రోగం ఉంటుంది, మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్. బ్యూటీ, గుడ్నెస్, ఓకే. థర్డ్ ఈజ్ జాయ్. నిజంగా జాయ్ఫుల్ ఆలోచనలు చేస్తామా? సాడ్నెస్, గ్రీఫ్, టీవీ సీరియల్ చూసి జాయ్ఫుల్గా ఉన్న వాళ్ళు చేతులు లేపండి. ఆ టీవీ సీరియల్ చూస్తే మీ జాయ్ కూడా పోయి వాళ్ళ సాడ్నెస్ మీకు వస్తుంది. డోంట్ సే దట్ ఐఎమ్ హియర్. చూడండి, బ్యూటీ, గుడ్నెస్, జాయ్. 4, సాక్రిఫైషియల్ సర్వీస్. రిజల్ట్స్ ఆలోచించకుండా ముంగట వాళ్ళు ఆత్మ లెవెల్కి వెళ్ళడానికి ఏం సేవ చేస్తున్నాము? మీ ఆలోచనలలో, మీ మాటలలో, మీ చేష్టలలో. 5, రైచియస్నెస్. ధర్మబద్ధకంగా ఆలోచిస్తున్నామా, అధర్మ ఎంతో కొంత కాంపెన్సేట్ చేసుకొని ఆలోచిస్తున్నామా, ధర్మంగా మాట్లాడుతున్నామా, ఏదో మన వాళ్ళు అని సైడ్ చేసుకొని కాంపెన్సేట్ చేసుకొని మాట్లాడుతున్నాము, మన చేష్టలలో ధర్మం ఉందా, మన చేష్టలలో అక్కడక్కడ అధర్మం ఉందా? థింక్ అబౌట్ దట్. ధర్మం, బుద్ధం శరణం గచ్చామి అంటాము, ధర్మం శరణం గచ్చామి అంటాము, అప్పుడప్పుడు అధర్మం పని చేస్తుంటాం. ధర్మం ఇక్కడ తీసుకెళ్తుంది, అధర్మం ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ ఉండకుండా ఉండదు, ఇక్కడ ఉంటుంది ఏదో రూపంలో. ఎన్నైనా ఇప్పటివరకు బ్యూటీ, గుడ్నెస్, జాయ్, రైచియస్నెస్, సాక్రిఫిషియల్ సర్వీస్ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ ఫ్రీడమ్. ఇది బానిసత్వము, ఇది స్వేచ్ఛ. దేనికో ఎంచుకుంటారో మీ ఇష్టం. స్వేచ్ఛను ఎంచుకోవాలి అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అంటే రెగ్యులర్గా ధ్యానం చేయాలి.
ఇంకా లాస్ట్ది స్ట్రైవింగ్. స్ట్రైవింగ్ అంటే బయట మనకు అన్నం పెట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి పని చేయాలి, దాన్ని వర్క్ అంటాం. ఓకే, స్ట్రైవింగ్ అంటే నువ్వు లోపలికి వెళ్ళి ఒక్కొక్క శరీరాన్ని జయిస్తూ జయిస్తూ ఇక్కడి వరకు వెళ్ళావా అన్న లోపల నువ్వు ఎదగడానికి చేయాల్సిన పనిని స్ట్రైవింగ్ అంటారు. అది లేబర్, అది నిజమైన లేబర్. కష్టపడితే కానీ పనిచేసి ఫలితాల గురించి ఆలోచించకుండా చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం. ఈ ఏడు గురించి ఆలోచించండి, మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు ధ్యానం చేస్తూ. ఈ ఏడుటిని పక్కన పెట్టి సర్ఫ్ చేస్తాను అంటే అప్పుడప్పుడు ఇక్కడికి కిందకి జారి అలా 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 పెండులం లాగా ఒక 2 మినిట్స్ ఇక్కడ ఉంటాము, 20 సెకండ్స్ ఇక్కడ ఉంటాము, లేదు 20 అవర్స్ ఇక్కడ ఉండాలి అనుకుంటే ధ్యానంతో పాటు ఈ సూత్రాలు, ఈ 7 పాయింట్లు, ఈ కంటిన్యూస్ జర్నీని వివరంగా వర్డ్ టు వర్డ్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది అని రాసిన పుస్తకాలే 5 పుస్తకాలు. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అయింది, దెన్ విల్ ఎంటర్ వాట్ ఈస్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్, వాట్ విల్ డిస్కస్ నౌ. ఓకే, సో నాకు అన్ని పాయింట్స్ ఆయన చాలా మెడిటేషన్స్లో నాకు నచ్చినది ఇది, లైఫ్ అండ్ డెత్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గివ్ ఏ ప్రోగ్రామ్ ఆన్ లైఫ్ అండ్ డెత్. చనిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క శరీరాన్ని మనం ఎలా వదిలేసి, నిజంగా మీరు ఎంత ధ్యాన సాధన చేశారో, ఎంత సేవ చేశారో, ఇవన్నీ మీ శరీరాల్లో రికార్డ్ అయి ఉంటాయి. మీరు నిజంగా చేస్తే కనుక మీరు చావు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే డెత్ అప్పుడు అస్సలు పెయిన్ఫుల్గా ఉండదు. ద హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ డెత్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ డూ మెడిటేషన్ అండ్ డూ సర్వీస్ ప్రాపర్లీ ఆన్ ద ఎర్త్, యువర్ డెత్ జర్నీ విల్ బి ద హ్యాపీయెస్ట్ జర్నీ. మెట్రో కాదు, ఫ్లైట్ కాదు, శాటిలైట్లో పోయినట్టు పోతారు. ఇక్కడ ఎక్కారంటే ఇక్కడ దిగుతారు. మళ్ళీ అలాంటి చావు కావాలన్నా ఇక్కడ ఉన్నాను అన్న అపూహలతో భయానకమైన చావు, ఇక్కడ దస్తారు, ఇక్కడ ఇక్కడనే తేలుతూ ఉంటారు. సూసైడ్ చేసుకున్నవాడు ఇక్కడ దస్తాడు, ఎథరిక్ బాడీలో తేలుతాడు. ఓకే, మీరు ధ్యానంలో కూర్చుంటారు, ఈ ఎథరిక్ బాడీలో ఉన్నతో మాట్లాడతారు ధ్యానంలో, వాడు మెసేజ్లు ఇస్తుంటాడు. అప్పో నాకు మాస్టర్ మెసేజ్, మాస్టర్ ఇక్కడ ఉండడు, మాస్టర్ ఇక్కడ ఉంటాడు అని చెప్తే కోపం. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఫర్బిడన్ ఇన్ ద అర్త్ ఈజ్ సూసైడ్. కానీ మనం ఏంటంటే టెక్నికల్గా స్మార్ట్ సూసైడ్లు చేసుకుంటున్నాం. ఇక్కడనే ఉంటాము, ఇక్కడ ఉన్నాము అనుకుంటా. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు చనిపోయేటప్పుడు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. ఓహో, ఒక్కొక్క ఇది శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఇవి నా పర్మనెంట్ శరీరాలు. సో ఇవి వదిలేస్తావు, ఇక్కడికి వెళ్ళి ఉంటావు. అది ఆధ్యాత్మిక శాస్త్రం అంటే, అది ధ్యాన శాస్త్రం అంటే. అదే వ్యాసుడు చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది, వేదాలు చెప్పింది, శంకరాచార్యుడు చెప్పింది, ఓషో చెప్పింది, ప్లాటో చెప్పింది, సోక్రటిస్ చెప్పింది, పిరమిడ్ సొసైటీ చెప్పేది, జగ్గి వాసుదే ఎవ్వరు చెప్పినా అరే వీడికి పోంట్రా అని చెప్పేది ఆధ్యాత్మిక శాస్త్రము. ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ మీ ఈగోలను పెంచడం ఆధ్యాత్మిక శాస్త్రం కాదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే డెత్ టైంలో అందరికీ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది, మనం ఎంత ధ్యానం చేశామో, ఎంత సర్వీస్ చేశామో. మీరు శాస్త్రీయంగా ధ్యానం చేయండి, శాస్త్రీయంగా సర్వీస్ చేయండి, మీరు ఇక్కడికి వెళ్ళాలా, అట్లీస్ట్ ఇప్పుడు వినకపోయినా అప్పుడన్నా గుర్తొస్తానేమో అని ఆశిస్తూ ఇది చూపెడుతున్నాం. ఇక దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, హౌ ఎ సోల్ గోస్ అవే ఫ్రమ్ హయ్యర్ బాడీస్. ఒక మ్యాగ్నెట్ ఇట్లా మిమ్మల్ని ఇలా గుంజేస్తుంది మీరు చేసిన ధ్యానంతో సర్వీస్ తోటి. అండ్ దట్ మ్యాగ్నెట్ ఈజ్ నథింగ్ బట్ వీ కాల్ హిమ్ యాజ్ గాడ్ ఆర్ పూర్ణాత్మ ఆర్ మాస్టర్. యు డూ మెడిటేషన్ అండ్ సర్వీస్, జిప్ ఇలా గుంజేస్తుంది మధ్యలో, ఏం ఆటంకం లేదు. మీరు ఏం చేయరు, వాడు గుంజడు, ఇక్కడి నుంచి వస్తారు, ఇక్కడ తేలుతారు, మళ్ళీ వస్తారు, ఇక్కడ వస్తారు, ఇక్కడ తేలుతారు, మళ్ళీ వస్తారు, ఈ అంత ఈ ప్రిజన్స్ నుంచి బయటపడాలి అంటే ధ్యానం చేయండి. లేదు మేము చెరసాలల్లో హ్యాపీగా ఉన్నాము అంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ జన్మన్నా నేర్చుకోవాలి. అప్పుడు ఇంకొక ఆయన వచ్చి ఏదైనా బుక్ రాస్తే మీకు లైట్లు వెలుగుతే ఓకే. ఇదేమో లైటు, ఇదేమో డార్క్నెస్, ఇదేమో అన్రియాలిటీ, ఇది రియాలిటీ, ఇది ఖయాసు, ఇది బ్యూటీ. మీకు ఏది కావాలో ఎంచుకోండి. ఆ ఎంచుకుండే ఆ చాయిస్ మేకింగ్ పవర్ మీలో ఉంది, అది మీ మనసులో ఉంది. ఇది మ్యాటరు, అది స్పిరిటు. మీ ఒరిజినల్ తత్వమే స్పిరిటు, ఇంకేంది నా బాధ. ఐల్ టాక్ అబౌట్ సాధన, బికాస్ ధ్యానంకి అతి దగ్గరైన పదము ఏంటి అంటే సాధన. సాధన యాక్చువల్గా అయితే సంస్కృతంలో అంటే చాలా ఉన్నాయి, కానీ ఈ మధ్య బుక్స్ అవుతుంటే యాక్చువల్గా సాధన అంటే ఏంటి అంటే రియలైజేషన్. సో మనము ఎంత రియలైజ్ అయ్యాము దట్ వీఆర్ స్పిరిట్,
ఎంత రియలైజ్ అయ్యాము దట్ వీఆర్ నాట్ మ్యాటర్ అన్నది అర్థమైతే ఆ సాధనని మనం అంత న్యాచురల్గా చేస్తాం అన్నమాట. సో సాధన షుడ్ బి డన్ లైక్ వెరీ న్యాచురలీ అండ్ సాధన ఈజ్ ఫర్ ఆల్ బాడీస్. సాధన ఈజ్ నాట్ ఫర్ వన్ బాడీ లీవింగ్ అదర్ బాడీస్. సో సాధన మీన్స్ హౌ ఫార్ వీ రియలైజ్. సో దీంతో మెడిటేషన్కి ఇంకొంచెం అర్థం కావడానికి ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ త్రూ ఏ డయాగ్రామ్. ఇంతకుముందు చూసాం ఆల్రెడీ ఓకే దట్ వీ హ్యావ్ ఫిజికల్ ఎథరిక్ చూసారా లేదా ఫైవ్ సెన్సెస్. దాని తర్వాత వాట్ వీ డిస్కస్డ్ ఈస్ వీఆర్ ఇమోషనల్ ఆర్ ఆస్ట్రల్ లోవర్ మెంటల్ బాడీ హయ్యర్ మెంటల్ బాడీ ఇంట్యూషనల్ బాడీ ఆత్మిక్ బాడీ మొనాడిక్ బాడీ అండ్ డివైన్ బాడీ. ఓకే వన్ టూ ఇది రెండు ఒకటే మైండ్ అన్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ గుర్తుందా డయాగ్రామ్ ఫస్ట్. సో ఇప్పుడు ఏంటి అంటే ధ్యానము ఏంటి శ్వాస మీద ధ్యాస పెట్టారు లైక్ యూ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఏం జరుగుతుంది మీరు సాధన స్టార్ట్ చేస్తే ధ్యాన సాధన స్టార్ట్ చేస్తే ఫస్ట్లో ఈ శరీరాల్లో ఆ శరీరాల్లో ఇప్పుడు ఆలోచన పదార్థం ఏంటి మన మాటల పదార్థం ఏంటి ఆత్మ పదార్థం ఏంటి అన్నది ఫస్ట్ తెలియాలి. జనరల్గా ఫిజికల్ ఎథరిక్ బాడీని ఏమంటారు అంటే ఇనర్షియా. అంటే లైక్ ఏంటి అంటే మనము ఏ భౌతిక వస్తువును చూసుకున్నా అదేంటి అంటే గట్టిగా ఇప్పుడు చైర్ ఉంది ఓకే చైర్ ఈజ్ మ్యాటర్ అవునా కాదా. ఇప్పుడు దాన్ని ఇక్కడ వదిలేసా అది నడుచుకుంటే ఎక్కడికైనా వెళ్తుందా అక్కడనే ఉంటుంది బికాస్ అది అక్కడనే ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే ఇనర్షియా. ఇది లైక్ మనం వచ్చి కదులుతాం కానీ అది కదలదు. యు గాట్ ద పాయింట్ ఓకే. సో ఫిజికల్ బాడీలో ఏంటి మ్యాటర్లో ఏముంటుంది అంటే ఆల్ యాటమ్స్ ఆల్ సబ్స్టెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇనర్షియా. ఓకే ఇనర్షియాని మనము బద్ధకము స్టాగ్నేషను ఏమని అంటాం. అదే ఇమోషనల్ బాడీకి వస్తే ఏమవుతుంది మీకు రజోగుణము ఉంటుంది ఇనర్షియా ఉంటుంది. అర్థమవుతుందా? భావాలు ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయా? ఒకసారి కోపం వస్తుంది ఒకసారి కోపం లేని ఉంటుంది. అంటే కదలిక అన్నది ఉంది కదా. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇనర్షియా ఈజ్ స్టాగ్నెంట్ అక్కడనే ఉంటుంది. ఇదేంటంటే దీన్ని మనము మన భగవద్గీత చదివిన వాళ్ళు హిందూయిజం చదివిన వాళ్ళకు దీనికి ఇంకో పేరు ఏంటి అంటే తమోగుణం. ఓకే వాడు కదలపోతే కదలడు. ఓకే ఒక ఆబ్జెక్ట్ ఉంది కదలపోతే వాడు కదలడు. ఇక్కడ రజోగుణము ప్లస్ తమోగుణం ఏది మీ భావాలు. ఓకే మీ ఇమోషనల్ బాడీ మీ భావనా క్షేత్రం. ఓకే నా మనసుకు వచ్చాము. మనసుకు వస్తే మీకు ఎందుకురా ఈ మనసు అంత తొందరగా కంట్రోల్ కాదు దానికి ఎక్కువ సాధన ఎందుకు పెట్టాలి అంటే ఈ మనసులో ఈ మూడు రకాలు ఉన్నాయి. తమోగుణము ఉన్నాయి. ఓకే ఇప్పుడు చిన్నప్పుడు బద్ధకంగా ఉన్నాం ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆ జ్ఞాపకం ఉంటుంది మనసులో. ఓకే తమోగుణం ఉంది ఇది ఒక 30-40% ఉంటుంది. ఇది రజోగుణం. మీరు బయట వాళ్ళని ఎవరు చెడుగా కోరుకోరు కానీ వాళ్ళు మంచి కూడా కోరుకోరు. వాళ్ళ గురించి మీ గురించి మీరు పట్టించుకుంటారు. సెల్ఫ్ సెంటర్డ్ రజోగుణము మీన్స్ ఓకే తమోగుణం అంటే వాని గురించి పట్టించుకోడు ఎవరి గురించి పట్టించుకోడు అది ఇది. ప్లస్ అప్పుడప్పుడు మీకు మంచి మంచి ఆలోచనలు మంచి మంచిగా కూడా ఆలోచిస్తుంటారు. ఒక 25% ఒక ఇయర్లో మీ మైండ్ని స్కాన్ చేస్తే ఒక 25% పాస్ మార్కులు ఇది ఒక 30 ఓకే దెన్ యూ కమ్ టు మెడిటేషన్. గాట్ ద పాయింట్? దెన్ బికాస్ యూ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ప్రాక్టీస్ సాధన నౌ యూ ఎంటర్డ్ యువర్ ఇంట్యూషనల్ బాడీ ఆత్మిక్ బాడీ మొనాడిక్ బాడీ డివైన్ బాడీ. ఈ బాడీలలో
ఈ 2% రజోగుణము తమోగుణము, రజోగుణము తమోగుణము, తమోగుణము తగ్గాలి. అర్థమైందినా? అప్పటి వరకు ఏంటి, తమోగుణం ఉంది, రజోగుణం ఉంది, సాత్విక గుణము, రజోగుణము, తమోగుణము, మూడు యొక్క కలయిక ఆలోచనలు ఉన్నాయి. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ 3 థింగ్స్. ఎప్పుడు రిథమిక్గా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తామో, కొన్నిసార్లు అస్సలు బ్యాలెన్స్డ్గా ఆలోచించా కూడా ఏదో, బట్ వీఆర్ మిక్చర్ ఆఫ్ దట్. ఓకే, నౌ బికాస్ యూ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ ఇంట్యూషనల్ బాడీ విల్ స్టార్ట్ బికమింగ్ రిథమిక్. ఇది తగ్గుతుంది. ఓకే, యాజ్ యు గో దిస్ బాడీ విల్ బికమ్ రిథమిక్, దెన్ దిస్ బాడీ బికమ్స్ రిథమిక్. చూడండి, మీరు సాధన స్టార్ట్ చేశారు. ఓకే, ఒక భౌతిక అలవాటో, మానసిక అలవాటో, మనసు సంబంధించిందో, భావాల అలవాటో, అది బద్ధకంగా ఉండనియండి, రజోగుణంలో ఉండండి, ఏమన్నా ఉండండి, ఫస్ట్ ఏమవుతుంది, మెల్లగా ధ్యాన సాధన స్టార్ట్ చేస్తే మనసులో ఆ సాత్వికత అన్నది మెల్లగా పర్సంటేజ్ పెరగడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, దట్ కెన్ బి 20% సాత్విక, 80% ఈ 2 ఉండొచ్చు. కానీ ధ్యానం మొదలుపెట్టారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, 40 రోజులు ప్రాక్టీస్ చేయగానే ఏమైపోయింది అంటే బద్ధకం అన్నది తగ్గిపోయింది. బద్ధకం అన్నది లేదు మనసులో, 2 ఉన్నాయి. ఏవి? రజోగుణము, సాత్విక గుణం ఉన్నాయి. ఇంకొక 20 రోజులు చేస్తున్నారు. ఓకే, ఏం మిగిలింది? సాత్వికం. ఇప్పుడు ఈ సాత్వికము వీటన్నిటిని నడిపిస్తుంది. మీరు ఎప్పుడైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తారో, ఓకే, సో ఇన్ ఇనిషియల్ స్టేజెస్ పీపుల్ డూ సాధన, దే మే బీ హ్యావింగ్ తమో రజో గుణాలు, డోంట్ వరీ అబౌట్ దట్. స్టార్ట్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీసింగ్ సాధన అంటే ఒక టైం పెట్టుకొని, ఒక రెగ్యులర్ టైం, ఫర్ బిగినర్స్ ఐఎమ్ టెల్లింగ్, రెగ్యులర్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, మీ మనసులో ఉన్న ఆ సాత్వికత మీ భావాలకు, ఫిజికల్ బాడీకి వస్తుంది అనుకోండి, మీకు ధ్యానం చేయాలి నెక్స్ట్ డే అన్నది ఇంట్రెస్ట్ కలుగుతుంది. చేస్తూ చేస్తూ ఉంటే మొత్తం మీ శరీరాల్లో సాత్విక ఫ్రీక్వెన్సీ ఉన్న ఆటమ్స్ మీ అన్ని శరీరాలని సాత్వికం చేసేస్తాయి. అన్ని శరీరాలను సాత్వికం చేసిన ధ్యానం చేసే మనిషిని ఎన్లైటెండ్ మనిషి అంటారు. యు గాట్ మై పాయింట్? బికాస్ మీ మనసులో బ్యాలెన్స్ ఉంది, మీ ఇమోషన్స్లో బ్యాలెన్స్ ఉంది, మీ చేష్టలలో, మీ మాటలలో బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ఆల్ థింగ్స్ విల్ బీ బ్యాలెన్స్డ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్. సో ఏమవుతుంది, ఇక్కడ స్టార్ట్ చేస్తాము, ఇక్కడికి వస్తాము, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాం. మీరు మెడిటేషన్ ఎందుకు రెగ్యులర్గా చేయాలి అంటే, ఎప్పటివరకు చేయాలి అంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చే వరకు చేయండి. ఎప్పుడైతే మీరు ఆ సాత్వికతని ఎక్కువ శాతంలో టేస్ట్ చేస్తారో మనసులో, మీరు ఇంకప్పుడు ధ్యానంని వదిలిపెట్టరు, సేవని వదిలిపెట్టరు. అర్థమవుతుందా? ఇది సాధన. వాట్ ఎవర్ సమ్ పీపుల్ స్టార్ట్ హియర్ ఎండ్ దేర్, సమ్ పీపుల్ స్టాప్ హియర్, సమ్ పీపుల్ స్టార్ట్ హియర్ ఎండ్ దేర్, దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. ఓకే, సో మనం అందుకోసం ఏం చెప్తున్నాం అంటే, ఇది ఈ సాధనని మీరు ఎంత లోపల స్ట్రాంగ్ మోటివ్తో మీ సంకల్పం పెట్టి, ఓకే, మీ విల్ పవర్ పెట్టి, మీ ధ్యానం మీద మీకున్న ప్రేమ, లేకపోతే మీ జీవితంలో మార్పు, లేకపోతే మీరు మీ రోల్ మోడల్ లాగా సాయిబాబాలాగా కావాలనుకుంటున్నారా, బుద్ధుల్లాగా కావాలనుకుంటున్నారా, ఆ రోల్ మోడల్ పెట్టుకొని ఇక్కడి వరకు వచ్చారనుకోండి, ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడి వరకు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పేది శాస్త్రం. ఓకే, సో ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, ఆల్ థింగ్స్ విల్ బి బ్రిడ్జెడ్. బ్రిడ్జ్, దీనికి దీనికి బ్రిడ్జ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బ్రిడ్జ్డ్. మీ లోపల క్లీవేజెస్ లేవు కాబట్టి వాట్ ఎవర్ యు థింక్ అదే మాట్లాడతారు. మీరు ఏది ఆలోచిస్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో అదే చేష్టలలో పెడతారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. మనం ఆలోచించాల, ఆలోచించింది మాట్లాడాల, మాట్లాడింది చేష్ట రూపంలో పెట్టాలి. ఇదేమో రాజయోగము. ఓకే, వాక్క్షేత్రము, పనులు చేసేది కర్మయోగము. చూడండి, ధ్యాన యోగం ఇప్పుడు అన్ని యోగాలు డిఫరెంట్, అన్ని యోగాలు కలిపి ఉన్నాయా?
చూడండి, ధ్యానం చేస్తే ఏ ధ్యానయోగి ఈజ్ ఆల్వేస్ ఏ రాజయోగి, వాక్క్షేత్రం యోగి అండ్ కర్మయోగి. ఆల్ యోగాస్ ఆర్ ఆల్రెడీ దేర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, అర్థమైందా? సో ఇవి వినండి, ఇంటికి వెళ్ళాక అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో ఎనీ క్వశ్చన్స్ ఐ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ సాధన మీన్స్. డూ టెక్నిక్ తీసుకోండి. యు లవ్ ఆనాపానసతి మెడిటేషన్. ఓకే, ధ్యానంలో చేస్తున్నారు ఆనాపానసతి. ద పాయింట్ ఈజ్ మెంటలీ నేను సాత్విక గుణము, నా ఆలోచనలలో సాత్వికము, నా చూపులలో సాత్వికము, నా మాటలలో సాత్వికము, నా హ్యాండ్ షేక్లో సాత్వికం ఉంది అంటే యు ఆర్ డూయింగ్ రైట్ మెడిటేషన్. ఎస్ ఆర్ నో? అదేమో 60% ఉంది, రజోగుణం 40% ఉంది. ఈ రజోగుణం అటు ఇటు తిప్పుతున్నాడు గోడ మీద పిల్లిలాగా, అరే అటు పోదాంరా ఇటు పోదాంరా. ఇప్పుడు ఆ రజోగుణంతో కూడి ఉన్న ఆలోచనలు జ్ఞాపకాలు మాటలు ఇందామా? సాత్వికంగా ఇంటిగ్రేటెడ్గా ఉన్న మీ లోపల ఉన్న ఆ వాయిస్ మాటలు ఇందామా? ఈజ్ వాట్ యూ నీడ్ టు సీ ఇన్ మెడిటేషన్. ధ్యానం చేస్తుంటే ఈ ప్రాసెస్ అవుతుంటుంది. ఈ ప్రాసెస్లో మధ్యలో తెలియని అజ్ఞానం వచ్చి దూరిందనుకో, ఇక్కడి వరకు వస్తావా? మధ్యలో ఇక్కడ ఒట్టని డ్రాప్ అవుట్ అయిపోతాం. అందుకోసమే ఈ పదంని ఎక్కువ వాడతారు, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీసింగ్ మైండ్ అంటారు. ఒక ఇని బిగినర్స్ మైండ్ ఈజ్ జెన్ వర్డ్ బట్ ప్రాక్టీసింగ్ మైండ్ ఏంటి నువ్వు అంటే, ఓ 40 డేస్ ప్రాక్టీసింగ్ మైండ్లో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నీ ఆలోచనలు అంతా రిథమిక్ సాత్వికం అయిపోయాయో దెన్ యువర్ మైండ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెడిటేటివ్ మైండ్. అర్థమైందినా? యు హ్యావ్ రీచ్డ్ ఏ మైండ్ స్టేట్ కాల్డ్ మెడిటేటివ్ మైండ్ స్టేట్. బికాస్ మీరు ఏం చేశారు? ప్రాక్టీస్ చేశారు. దట్ ప్రాక్టీస్ ఈజ్ వాట్ గివ్స్ యూ సో మెనీ థింగ్స్. ప్రాక్టీస్ లేకుండా ఎన్నో మాటలు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కనుక నోబడి కెన్ గివ్ యూ సోల్ లెవెల్ ఆన్సర్స్. ఓకే, చూడండి, ఒక సాధన ధ్యాన సాధన టెక్నిక్స్ కూర్చొని ఈ టెక్నిక్ బెటర్ ఆ టెక్నిక్ బెటర్ ఆ టెక్నిక్ బెటర్ కాదు. టేక్ అప్ ద టెక్నిక్, సీ విచ్ టెక్నిక్ ఈజ్ టేకింగ్ యూ ఇన్ వెరీ సింపుల్ మేనర్ టు ద సాత్విక్ గుణ. అండ్ ఇప్పుడు బుద్ధుడు చేసిన లేబర్ కంటే ఎక్కువ చేస్తున్నామా? బుద్ధుడు అప్పుడు అందరు గురువుల దగ్గర పోయాడు, అన్ని టెక్నిక్లు వాడాడు, అన్నీ చేశాడు. ఆయన నేను ఏమంటున్నానంటే ఆయన పొగడతలేను నేను. నేను ఏం కనపడుతుంది నాకు బుద్ధుని లైఫ్లో అంటే ఆయన చేసిన అంత మెంటల్ లేబర్. ఎందుకంటే తిరిగాడు, అన్ని టెక్నిక్లు చేశాడు, ఫలితాలు దొరకలేదు. ఫైనల్గా అన్ని టెక్నిక్లు వదిలిపెట్టినప్పుడు ఆయనకి ఏం దొరికింది? ఆయన గాలి ఎట్లా పిలుస్తుందో వదిలిన దొరికింది. యు గాట్ ద పాయింట్? సో బికాస్ ఆఫ్ ఇస్ దట్ సైంటిఫిక్ మెంటల్ లేబర్ అవుట్పుటే ఆనాపానసతి మెడిటేషన్. బట్ దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అంటే ఇది, సమ్ టెక్నిక్స్ వేర్ స్టాపింగ్ హియర్, సమ్ టెక్నిక్స్ వేర్ టేకింగ్ హియర్, బట్ నో టెక్నిక్ వాస్ టేకింగ్ హిమ్ హియర్. సో వాట్ ఎవర్ టెక్నిక్ యూ డూ, ఓకే, విచ్ ఎవర్ బాడీ, ద పాయింట్ ఈజ్ మీరు సాత్వికంగా అవుతున్నారా? దట్ ఈస్ వాట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ భగవద్గీత. భగవద్గీతలో కూడా 3 గుణాలు ఉంటాయి. చెప్పలేదా శ్రీకృష్ణుడు? చెప్పాడా లేదా? ఏం చెప్పాడు అర్జునుడికి? అర్జునుడు వాజ్ వరీడ్. ఏంట్రా బాబు, నువ్వు వచ్చి మా వాళ్ళ మీద బాణాలు వేయమంటున్నావు, ఏం సంగతి? నన్ను బస్ బస్ గస్ బస్ నాకు ఏడుపు వస్తుంది, నాకు డిప్రెషన్ వస్తుంది అన్నాడు. లైక్ డిప్రెషన్ పీపుల్ దే ఆర్ ఇన్ దిస్ లెవెల్. ఓకే ఓకే, అండ్ కృష్ణ వాజ్ టాకింగ్ ఫ్రమ్ దిస్ లెవెల్. ఏ పిచ్చడా నువ్వు, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నేను నాకు తెలుసురా బాబు ఏం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను ఏం తెలుసు, నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు. నేను వాళ్ళు చంపమంటుంది వాళ్ళ బాడీని కాదు, ఈవిల్తో కొట్లాడుతున్నాము, డార్క్ ఫోర్స్తో కొట్లాడుతున్నాము అని హీ గివ్ యూ దట్ 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 మెసేజెస్ ఫ్రమ్ దిస్ లెవెల్. దెన్ అర్జున విల్ స్లోలీ కమ్ హియర్ 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 ఈ అండర్స్టాండ్. ఓకే ఓకే ఓకే, నా పూర్ణాత్మ శ్రీకృష్ణుడు చెప్పిండు నాకు అర్థమైందిరా బాబు అని అప్పుడు యుద్ధం జరుగుతారు. ద సేమ్ థింగ్ షుడ్ హ్యాపన్ టు ఎనీ మెడిటేటర్ ఇఫ్ ఈ ప్రాక్టీసెస్. సో కీప్ దట్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్. ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ టాట్ ఇన్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, సో ఆలోచించండి ఇంతకుముందు చెప్పిన బొమ్మని దీన్ని. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు రైట్ రైట్ డౌన్. దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఓయ్ ఈ తుడుచు పోతలేదు రా, పర్మనెంట్గా ఉండిపోతూ ఉంటుంది. ఇది అమ్మ చూపెట్టా కదా, మెంటల్ బాడీ ఇది, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ అని. ఓకే, సో ధ్యానంకి 3 వర్డ్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ది ఏంటి అంటే స్టార్టింగ్లో ఈరోజు
లిటరేచర్లో అందరూ మైండ్ఫుల్నెస్ మైండ్ఫుల్నెస్ అని పదం వాడుతున్నారు. మైండ్ఫుల్నెస్ అంటే మన మనసులో ఏమేమి జరుగుతున్నాయి అనే ప్రక్రియల మీద ఎరుక. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఫస్ట్ ధ్యానం చేస్తామో మనకి ఏం పెరుగుతుంది అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్, ఫోకస్, అటెన్షన్. ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ మైండ్ఫుల్నెస్ని పెంచుకుంటే. మైండ్ఫుల్నెస్ అంటే నీ మనసులో రోజు అరగంట వెళ్తావు ధ్యానంలోకి, నీ మనసులో ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏం జ్ఞాపకాలు వస్తున్నాయి, అవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. ఓకే, నీ సబ్ కాన్షియస్ మైండ్లో నడిచే ఇష్యూస్ అన్నిటినీ నువ్వు రోజు ఒక వాచ్మెన్ లాగా నీ మెంటల్ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటావు, విట్నెస్ లాగా. ఓకే, అబ్జర్వ్ చేస్తుంటావు, విట్నెస్ చేస్తుంటావు, వాచ్ చేస్తుంటావు. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే మీరు అది రెగ్యులర్గా చేస్తారో మీకు ఏమొస్తుంది అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ వస్తుంది. దట్ ఈస్ అబౌట్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ మైండ్ఫుల్నెస్. ద సెకండ్ పాయింట్ ఈజ్, మీరు ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ లెవెల్కి వెళ్తారో, అంటే మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచివి, గతంని పట్టించుకోకుండా మీ నిర్ణయాలు ఎప్పుడు సరి అయిన డైరెక్షన్లో తీసుకుంటారో, ఆ లెవెల్లో మీరు చేసే ఆ అబ్జర్వేషన్ని మెడిటేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషను, మైండ్ఫుల్నెస్ చేశారు, మెడిటేషన్ చేశారు, మీ నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయి, ఇంకా డీపర్గా వెళ్తున్నారు. ఓకే, మాస్టర్స్తో మాట్లాడాలి, లేకపోతే నాకు నా ఆకాశిక రికార్డ్ చూసుకోవాలి, నా గత జన్మలు చూసుకోవాలి అని యు గో బియాండ్ మైండ్. యు ట్రావెల్ ఇన్ టు ఇంట్యూషనల్ బాడీ, ఆత్మిక్ ఫ్రీక్వెన్సీస్, మొనాడిక్ ఫ్రీక్వెన్సీస్ అండ్ డివైన్ ఫ్రీక్వెన్సీస్. యు గో ఇన్ టు టైమ్లెస్ జోన్ స్పేస్ వైల్ మెడిటేటింగ్. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కాంటెంప్లేషన్. ఓకే, డీప్ మెడిటేషన్ ఈజ్ నోన్ యాజ్ కాంటెంప్లేషన్. సో ఈ మూడు ఫేజ్లను గుర్తుపెట్టుకోండి. మీరు మైండ్ఫుల్నెస్ని చేస్తున్నారా, కాన్షియస్ మైండ్ లెవెల్లో మెడిటేషన్ చేస్తున్నారా, ఇంకా డీపర్ పెనిట్రేటెడ్ స్టేట్లో వెళ్తే దాన్నే కాంటెంప్లేషన్ ఆర్ గెటింగ్ మీనింగ్ ఫ్రమ్ ద స్పేస్. ధ్యానం ఏమిస్తుంది అంటే మనిషికి, ప్రతి మనిషికి స్పేస్ నుంచి ఎనర్జీతో పాటు నీకు మీనింగ్ కూడా ఇవ్వాలి. ఏది అర్థవంతమైన జీవితము, ఏది అర్థరహిత జీవితము అనే తేడా చెప్పేదే ధ్యానము. సో ట్రై టు నో దిస్ త్రీ ప్రాసెస్, మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, కాంటెంప్లేషన్ ఆర్ అలియాస్ మీనింగ్. యు గెట్ మీనింగ్ వన్స్ యు గోయింగ్ టు స్పేస్. రోజు ధ్యానంలో కూర్చొని నీకున్న ప్రశ్నలకు, నీకున్న క్వశ్చన్స్కి, నీ ఉన్న ప్రాబ్లమ్స్కి మెడిటేషన్ చేసి స్పేస్కి వెళ్ళి ఆన్సర్ తీసుకొని మళ్ళా వచ్చి నీ మనసును ఉపయోగించుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలా. వేరే వాడు ఎవడు వచ్చి సాల్వ్ చేయడు. అర్థమవుతుందా? సో దీస్ త్రీ గ్రేడేషన్స్ యూ షుడ్ అండర్స్టాండ్, మైండ్ఫుల్నెస్, కాన్సన్ట్రేషన్, మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్. ఇది ప్రాక్టీసింగ్ మైండ్ షుడ్ నో క్లియర్లీ ద డెఫినేషన్స్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్. దాని తర్వాత మూడవ ఫేజు టెక్నికల్. ఎందుకంటే ధ్యానము జరిగేటప్పుడు మూడు ప్రక్రియలు ప్యారలల్గా జరుగుతాయి మన సిస్టంలో. ఓకే, ఆ ప్యారలల్గా జరిగే ప్రాసెస్కి కొన్ని మూడు టెక్నికల్ పదాలు ఉన్నాయి. ఓకే, ఆ టెక్నికల్ పదాలు విని మీరు భయపడకండి, ఆ పదాల పేర్లు చెప్తా, ఆ పదాల పేర్లతో పాటు ఏం జరుగుతుందో కూడా డయాగ్రామ్ చూపెడతా. ఓకే, మొట్టమొదటిది ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ట్రాన్స్మ్యూటేషన్. ట్రాన్స్మ్యూటేషన్ అంటే మన లోవర్ సెంటర్స్ ఆర్ అర్త్ బౌండెడ్ థాట్స్ విల్ బీ ట్రాన్స్మ్యూటెడ్ టు హయ్యర్ థింగ్స్ అన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. ఓకే, రెండవ పదము ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్. అంటే నీ ఆలోచన రూపాలు అన్నిటినీ అవి నిన్ను నడపకుండా ఆ రూపాలకు నువ్వు అతీతంగా వెళ్ళి ఆ రూపాలను వాడుకుంటావు అని చెప్పేదే ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, నీళ్ళు కొండ మీద నుంచి కిందకి పడతాయా, కింద నుంచి కొండ మీదకి పోతాయా? ఇప్పుడు కూడా మనం చేసుకున్న డయాగ్రామ్లో హయ్యర్ బాడీస్ సాత్వికంగా ఉన్నాయా, లోవర్ బాడీస్ సాత్వికంగా ఉన్నాయా? సో ఇప్పుడైతే ఆ హయ్యర్ బాడీస్ రిథమిక్గా ఉన్న బాడీస్ ఇక్కడ ఉన్న తమో గుణంని మార్చాలి. ఆ ప్రక్రియ జరుగుతుంటే దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫర్మేషను అంటారు. ఫస్ట్ది ఏంటి, ట్రాన్స్మ్యూటేషన్.
రెండవది ట్రాన్స్ఫర్మేషన్, మూడవది ట్రాన్స్ఫిగరేషన్ ఆర్ ఎన్లైటన్మెంట్, అంటే ఆ హయ్యర్ బాడీస్ నీ అన్ని శరీరాలను సాత్వికంగా చేసేసినాయి. ప్రతి ఒక్క సెల్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ, ఆల్ యువర్ ఇమోషనల్ యాటమ్స్, ఆల్ యువర్ మెంటల్ యాటమ్స్ ఆల్ హ్యావ్ బికమ్ సాత్విక్ అని నీకు స్పష్టంగా అర్థమైనప్పుడు దాన్ని ట్రాన్స్ఫిగరేషన్ ఆర్ ఎన్లైటన్మెంట్ అంటారు. ఈ మూడు ప్యారలల్గా నడుస్తాయి మన సిస్టంలో. ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే చూడండి, ట్రాన్స్మ్యూటేషను, ట్రాన్స్ఫర్మేషను, ట్రాన్స్ఫిగరేషను, కాన్సన్ట్రేషను, మెడిటేషను, కాంటెంప్లేషను మీకు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుందా తెలీదా? అది ధ్యానం అంటే. ఒక బుక్ ఏమో ట్రాన్స్మ్యూటేషన్ గురించి రాయడానికి వాల్యూమ్ 1 మొత్తం, వాల్యూమ్ 2 ఏమో ట్రాన్స్ఫర్మేషన్, వాల్యూమ్ 3 ఏమో ట్రాన్స్ఫిగరేషన్, దీనికి సపోర్టివ్గా సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ నాలుగిటికి ఒక చాక్లెట్ లాగా హౌ టు ఫైండ్ యువర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు అయినాయి? 5 పుస్తకాలు ఓవర్ వ్యూ మాట్లాడుకున్నాం. ఓకే, ఈ 5 ఓవర్ వ్యూ అయిపోయినాక నెక్స్ట్ క్లాస్ నుంచి ఏంటి అంటే ట్రాన్స్మ్యూటేషన్ ఇన్ డెప్త్ 1 or 2 క్లాసెస్, అది అయిపోయినాక ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ డెప్త్ 4 or 5 క్లాసెస్. ఓకే, దాని తర్వాత ట్రాన్స్ఫిగరేషన్ 4 or 5 క్లాసెస్. ఓకే, ఇది అయిపోయినాక ఇలాంటి వర్క్ చేసిన, ధ్యానం గురించి చేసిన ఆథర్స్ వేరే వాళ్ళు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ క్లాసెస్ కూడా మనం కంటిన్యూస్గా రన్ చేయడానికే ఈ మెడిటేషన్ సిరీస్ పెట్టా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ బుద్ధిస్టిక్ యాంగిల్లో ధ్యానం ఏంటి, సూఫిజం యాంగిల్లో ధ్యానం ఏంటి, ఆల్ ఐ వాంట్ టు కవర్ ఆల్ 360 degrees పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి ఎప్పుడైతే మనం ఈ ధ్యానంని చూస్తామో మనకు ట్రస్ట్ వస్తుంది, ఓకే మనం ధ్యానం చేస్తున్నాం శాస్త్రీయంగా, మనం సరైన తోలు అవుతున్నాము అని. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ ఈస్. అర్థమైనా? ఓకేనా? సో యాక్చువల్గా ఇంట్రడక్షన్ క్లాస్లో ఈ నేను చూపెట్టిన డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఆ డయాగ్రామ్స్ మీరు రాసుకున్నది విన్నది వెళ్ళి కొంచెం సేపు ఆలోచించండి, ఒక 5 minutes. నెక్స్ట్ క్లాస్కి మీకు అర్థమైపోతుంది నేను నెక్స్ట్ క్లాస్ ఏం చెప్తాను అని. ఓకే, అది కూడా చెప్తున్నా. సో నెక్స్ట్ క్లాస్కి మళ్ళా ఏం విననట్టు వచ్చారనుకోండి, అగైన్ ఐ హావ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అగైన్ ఐ షుడ్ స్టార్ట్ ట్రాన్స్మ్యూటేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ ఇన్ ఎల్బీ నగర్ ఆర్ వేరెవర్ గో. ఆ రెగ్యులర్ క్లాసెస్కి రెగ్యులర్ మీకు వచ్చారనుకోండి, ఒక 10 classes తర్వాత మీకు నచ్చకపోతే ఓకే, బట్ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక క్లాస్లో జడ్జ్ చేయకుండా సిరీస్ ఆఫ్ క్లాస్ వస్తే మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నా నమ్మకం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ విల్ గో ఇన్ డెప్త్ ఆఫ్ ట్రాన్స్మ్యూటేషన్. ఇవన్నీ కాకుండా కూడా వీ హ్యావ్ ఎ బిగ్ క్యాటలాగ్, అవర్ బ్లాగ్ ఈజ్ swadhyayayoga.blogspot.in. వాట్ ఎవర్ ఈజ్ ద లేటెస్ట్ మెడిటేషన్ రీసెర్చ్డ్ బుక్స్, ఆ బుక్స్ గురించి పోస్టింగ్స్ పెడతా ఉంటాను. సో ప్లీజ్ అప్గ్రేడ్ విజిటింగ్ దట్ బ్లాగ్. మై బ్లాగ్ ఈజ్ swadhyayayoga.blogspot.in. సో వీ ఆల్రెడీ హ్యావ్ పుట్ సో మెనీ మెడిటేషన్ రిలేటెడ్ బుక్స్ ఇన్ దట్ వెబ్సైట్. ఈయన టార్కన్ గారు ఈ మెడిటేషన్ చేసి హీ రోట్ నియర్లీ, ఆయన లైఫ్లో హీ రోట్ 150 books, 150 పుస్తకాలు రాశారు. సో ఆ 150 పుస్తకాల్లో మనకు తెలుగులో ఆల్రెడీ వీ హ్యావ్ 24-25 books ఆయన ఉన్నాయి. సో అదొకటి. ఈయన తర్వాత ఐ థింక్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ అనదర్ ఆథర్ కాల్డ్, హీస్ నేమ్ ఇస్ షిన్జన్ యంగ్. ఆయన అయితే 50 సంవత్సరాల నుంచి మెడిటేషన్ మీద భలే రీసెర్చ్ అండ్ హీఈస్ మేకింగ్ ద హోల్స్ మెడిటేషన్ బేస్డ్ రీసెర్చ్ సో సైంటిఫిక్. సో ఆయన గురించి కూడా చాలా మాట్లాడుకోవాలా. ఈ వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక బుద్ధిస్టిక్ మాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఆర్నీ కొజాక్. ఆయన వండర్ఫుల్ బుక్స్ రాశాడు. నాకు ఏమర్థమైంది అంటే ఇన్ని పుస్తకాలు ఎందుకు అని మీరు మళ్ళీ నన్ను ఇలా అంటే, ఒక్కొక్కరు ఈ మెడిటేషన్ని ఏం చేశారంటే ఈ మెడిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కామన్గా ఏముంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెటఫర్ వాడారు. అర్థమవుతుందా? టార్కన్ గారు ఈ ధ్యానంని, ఈ చైతన్యంని, మన క్రియేటివిటీని చెప్పడానికి వీళ్ళంతా దే యూజ్ ఎ మెటఫర్ కాల్డ్ ఫైర్
అంటే అగ్ని మంట అంటే ఫిజికల్ మంట కాదు, వాళ్ళు స్పిరిట్ని ఫైర్ అంటారు. ఓకే, సో ఆ ఫైర్తో మనం ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతామో, కమ్యూనికేట్ చేస్తామో, మనలో ఉన్న నాన్ ఎసెన్షియల్స్ అన్నీ బర్న్ అయిపోతాయి అన్నది వాళ్ళ ప్రాక్టీస్ అన్నమాట. అందుకోసమే వీళ్ళు దే బిలాంగ్ టు బ్రాంచ్ ఆఫ్ యోగా కాల్డ్ అగ్ని యోగా. సో దే కాన్స్టెంట్లీ థ్రూఅవుట్ ద బుక్స్ దే టేక్ అగ్ని యాజ్ మెటఫర్. ఓకే, సో బుద్ధిస్టులు దే టేక్ ఎ మెటఫర్ కాల్డ్, వాళ్ళు ఎప్పుడు బ్రెత్ని తీసుకుంటారు, ఎయిర్ని. ఓకే, సమ్ పీపుల్ టేక్ వాటర్ యాజ్ ఎ మెటఫర్, అట్లా. సో అన్ని మెటఫర్స్ వెనుక ఉన్న మీనింగ్ని వెతుకుతుంటే మనకు మెడిటేషన్ బాగా కుదురుతుంది. సో దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈజ్ అబౌట్, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. మీనింగ్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో వీ కెన్ లివ్ అవర్ లైఫ్ విత్ సింప్లిసిటీ. అది దట్ ఈస్ వై మెడిటేషన్ ఈజ్ సో మచ్ నీడెడ్ ఫర్ హ్యుమానిటీ. సో అన్ని దేశాల వాళ్ళు దే షుడ్ డూ మెడిటేషన్. ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే దిస్ మెడిటేషన్ సబ్జెక్ట్ తర్వాత దిస్ సబ్జెక్ట్ ఈజ్ టేకెన్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ కాల్డ్ విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్. అంటే ఆబ్స్ట్రాక్ట్ మెడిటేషన్, మిస్టికల్ మెడిటేషన్స్, ఇదంతా దే టేక్ ఇట్ యాజ్ కాంక్రీట్ హయ్యర్ మైండ్ మెడిటేషన్. దీని తర్వాత ప్రతి నెల పౌర్ణమి ధ్యానానికి ఈ భూమి మీదకి వచ్చే ఎనర్జీస్ని అర్థం చేసుకొని వాటితో అనుసంధానమై ఇలా జీవించాలి అని 12 మంత్స్ కరిక్యులం ఉందన్నమాట. సో ప్రతి పౌర్ణమికి ఆ పౌర్ణమికి సంబంధించిన ధ్యానము, ఆ ధ్యానంతో మనం ఎట్లా అడాప్ట్ అయ్యి జీవించాలి ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఫుల్ మూన్ మెడిటేషన్. సో ఇది మన దగ్గర ఉన్న కరిక్యులం, అండ్ ఐ హోప్ దట్ వి విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ కమింగ్ మంత్స్. అండ్ వీ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ స్టార్టెడ్ ఇట్ అట్లీస్ట్. ఓకే, ఐ స్టార్టెడ్ విత్ ద థింగ్. వీల్ కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. సో ప్లీజ్ గో టు దట్ బ్లాగ్, స్వాధ్యాయ బ్లాగ్. You want these books, I'll keep a Xerox copy of these books here, you can read. Okay, originals gaadu, we'll keep. Adi. So next class lo inka we'll go and study meditation and transmutation will be the next class. Okay, meditation and then transmutation madhyalo we need to discuss something about heart. Okay, heart to mind enti anadi kuda konjam discuss chesi we'll talk about transmutation oka konni class lu, transformation konni class lu, transfiguration konni class lu. Okay na? Okay, okay then, thank you. Okay, I think thank you, next time we'll meet. Okay, thank you. Dhyana gani matram jurukunte meeku anni samasyalu, aarogya samasyale gaadu sir cheppadu, neetlo mootil nunchi first nunchi third di mental. మనం మెంటల్గా ఫిట్నెస్ ఉంటే ఈ ప్రపంచాన్ని కాదు మొత్తాన్ని దేన్నైనా సరే మనం జయించవచ్చు. సో అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటానికి సార్ ఎంతో ప్రయాసపడి అంత దూరం నుంచి వాళ్ళ అసిస్టెంట్ని వాళ్ళందరినీ తీసుకొని ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని వస్తే మనం టయానికే ఉండలేదు. ఇంత మంచి క్లాసు కావాలంటే మనం ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఎవరు వచ్చి చెప్పరు. ఇదేదో మనకి పూర్వజన్మలో సుకృతంగా భావించి ఎప్పుడో మనకి శ్రీనివాస రెడ్డి గారికి ఏమన్నా లింకులు ఉన్నాయో తెలియదు, కానీ మరి అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవడానికి మనందరం ఎప్పుడు ఉండాలండి. ప్రతిసారి మీరు ఫోన్లు ఇవ్వండి అని బతిలినట్టయింది, మనమే ఫోన్లు ఇచ్చి ఈసారి క్లాస్కి తప్పకుండా వస్తాం, మేము కాకుండా మా తరపున ఇంకా ఇద్దరిని తీసుకొస్తామండి అని చెప్పి పద్ధతిలో మనం ఉండాలి. అసలు ఆర్గనైజర్స్కి ఎంత కోఆపరేటివ్గా ఉండాలి మనం. సో మనందరి కోసం, సో ఆర్గనైజర్స్ ఎంత కష్టపడుతున్నప్పుడు మనం జ్ఞానం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో కాబట్టి మనం ఏది పంచితే అది పంచుతుంది, పెంచబడుతుంది. సో జ్ఞానాన్ని పంచామనుకోండి మనకి జ్ఞానం వస్తుంది, అలా కాకుండా మనం గమ్మునున్నాం అనుకోండి మూగిమద్దులాగా మన జీవితం అంతే మూగిమద్దులాగే ఉండిపోతాం. సో కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం జ్ఞానాన్ని పంచాలి. ఈ సెంటర్కి ప్రాణం ఇస్తుందే పద్మారాణి గారు. సో కాబట్టి మనందరం వస్తే కదా ఈ సెంటరు, మనందరం ఎవరు సరిగ్గా రావట్లేదు అనుకోండి ఈ మేడం కూడా ఇంట్రెస్ట్ చూపారు, ఎవరు రాకపోతే ఏం చేయాలని చెప్పేసి మనం అందరం సెంటర్లు పెట్టిన వాళ్ళం. మనం ఎలా మానేస్తే ఇవాళ ఎంతో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఏమండి ఒకళ్ళు ఎప్పుడో బై ఛాన్స్ ఎదో గుర్తొచ్చినప్పుడు ఏం సార్ మీ సెంటర్లో క్లాసులు జరగట్లేదు అని అడుగుతుంటారు ఎవరు ఒకరు. సో అలా కాకుండా మేడం వచ్చినా రాకపోయినా ఎంత ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు వచ్చినా వాళ్ళే రియలైజ్ అవుతారు రేపొద్దున ఇంకో క్లాస్కి వస్తారు అని చెప్పేసి ఎంతో పేషెన్స్ సహనంతో మేడం క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజంగా మేడంకి అయితే నేను హ్యాండ్స్ అప్ చేస్తున్నాను. సో కోంపల్లి నుంచి మేడం ఒక్కరే అసలు ఈ ఏరియాకి
ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. సో మేడంకు మనం సపోర్ట్ చేస్తే అద్భుతమైన జ్ఞానాన్ని మనం పంచుకోవచ్చు అండి. మరి అద్భుతమైన మాస్టర్ వచ్చాడు, అట్లాంటి మాస్టర్లు వచ్చినప్పుడైనా మనము అట్లాంటి జ్ఞానం తీసుకోవడానికి కంపల్సరీ రావాలి. సో కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ హాలు, ఇందాక సార్ అంటున్నాడు కింద కూడా స్క్రీన్ పెట్టి, పెద్ద పెద్ద రాజకీయ మీటింగ్లు అయినప్పుడు పైన మీటింగ్ జరుగుతుంటే కింద కూడా స్క్రీన్లు పెడతా ఉంటారు చూడు, అంత స్థాయికి మనం ఈ ఏరియాలో క్లాసులు జరుపుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పంచిన ఆర్గనైజర్ పద్మరాణి గారికి, అలాగే శ్రీనివాస రెడ్డి గారికి, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. అందరికీ నమస్కారం అండి, నా పేరు ప్రసాద్ రాజు. కానీ సారు చెప్తుంటే ఆ ముందు జరగబోయేదంతా నాకు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ముందు ముందు ఆయన చెప్పే క్లాసులు ఆయన చెప్తున్నారు క్యాట్లాగ్ అని, అసలు చాలా అద్భుతంగా కనపడుతుంది, సినిమాకి చూసినట్టు కనపడుతుంది సార్. మరి ఈసారి చెప్పినట్టు మనం అందరం జనం పెరుగుతుంటే, ధ్యానులు పెరుగుతుంటే ఉత్సాహం పెరుగుద్ది. వర్క్ చేయడం పెద్ద విషయం కాదు అసలు, అది భోజనం అరేంజ్ చేయడం పెద్ద విషయం కాదు అసలు, అది చేసేవాళ్ళు ఉన్నారు అందరూ, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది నేర్చుకోవాలి. చాలా అద్భుతంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం, అందరికీ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఈరోజు క్లాస్ అంటే ఈ వీక్ వన్ సింగిల్ క్లాస్ ఉంటుంది అనుకున్నా, సార్ క్లాస్ అంటే ఎల్బీ నగర్ దాకా వెళ్ళాలి. యాక్చువల్లీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఒకసారి చాలా వరకు కుదరదు వెళ్ళడానికి, వెరీ రేర్గా వెళ్ళేవాళ్ళం. బట్ ఇక్కడ క్లాస్ అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. నౌ ఇప్పుడు సిరీస్ ఆఫ్ క్లాసెస్ అంటే ఇట్ ఈస్ మోర్ హ్యాపీయర్. సో అందరూ ఎవరైతే దీనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ లాట్ ఆఫ్ థ్యాంక్స్. ఇంతవరకు మెడిటేషన్ గురించి తెలిసింది వేరే, మీరు చెప్తున్నది కొత్తగా అండ్ మోర్ ఇన్డెప్త్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పీకే మండన్, చింతల్లో ఉంటాను. మనకు ఒకటి బాధ, అందరు ధ్యానం చేస్తున్నారు లేకిన్ పట్టుకుంటలేదా, అది నాకు చాలా బాధ. ఇప్పుడు చాలా సీనియర్ మాస్టర్ ఉన్నారు లేకిన్ పట్టుకుంటలేదా, అది నాకు చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతిసారి అందరికీ చెప్తున్నారు, ఎవరు పట్టుకుంటలేదా. ఇప్పుడు సార్ వచ్చినారు, ఎంత దూరంకి వెళ్ళి మాస్టర్ చెప్పినారు మన బంగారం కొని సార్ దగ్గర ఉంది, అందరికీ పంచాలి అంటే అందరు కొత్త వల ఉంది, పాత వల ఉంది, అందరు రావాలి, అందరు ఇన్మల్లా ఫాలో కావాలి. మన చాలా పాత మాస్టర్ ఉన్నారు లేకిన్ పట్టుకుంటలేదా. ఈ మన నర్సిరెడ్డి సార్ చెప్పినారు, ఈ పద్మరాణి మేడం అంటే కొంపల్లి మన పవర్ఫుల్ మేడం, మేడం గురించి ఇది మొత్తం నడుస్తుంది, లేకపోతే నడవదు. నేను అదేం అనుకున్నా, మేడంకు సార్ మేడం మీద చాలా పెద్ద మన పెట్టినారు, దాని గురించి మేడం మన పిఎంసి ఛానల్లో పోతున్నారు. మేడం ఇక్కడ ఉంటే ఇంకా చాలా డెవలప్ అవుతుంది, లేకిన్ మేడం నెత్తి మీద చాలా ఉంది, ఇక్కడ కూడా చూడాలి అక్కడ కూడా చూడాలి. నా పేరు కృష్ణవేణి అండి, మాది గిరిమాపూర్ విలేజ్. అయితే నేను 2011 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. సార్ది నేను అడ్డగుట్ట సెంటర్లో సార్ ఫస్ట్ క్లాస్ విన్నాను. సార్ ఒక్కటే క్వశ్చన్ నేను ఎంటర్ అవుతూనే ఉన్నాను. సార్ అన్నారు థర్డ్ మాస్టర్ అయితే ఏంటి గొప్ప, ఆ క్వశ్చన్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అయితే ఏంటి, ఏం సాధిస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఏం ఎదుగుతున్నారు మీరు అని సార్ వేసే ప్రతి సూటిగా అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నా లోపల నుంచి ఎన్నో డౌట్స్కి క్లారిఫికేషన్ అన్నమాట. అలాంటి మాస్టరు ఈరోజు మనకి దగ్గరలో రావడం, నేను అప్పటి నుంచి సార్ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఈరోజు రావడం మనకి చాలా అదృష్టంగా మనం భావించాలి. అయితే సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్ట్లో నాకు అర్థమైంది, 7 types ఆఫ్ ఫిజికల్ బాడీ నుంచి డివైన్ వరకు సార్ చెప్తూ వచ్చారు. అయితే దానిలో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం సాధన చేస్తున్నాము ఓకే, కానీ సాధన నుంచి ఏమి ఎదిగాము. సార్ అడిగేది అదే, మనం ఎదుగుతూ ఉన్నామా అంటే మన ఫిజికల్ లైఫ్లో చేంజ్ రావాలి. మనల్ని చూసి ఇంకొకళ్ళు ఓహో వీళ్ళు ధ్యానం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అనేది తెలుసుకోవాలి అనేది ప్రతి మాస్టర్, సార్ లాంటి మాస్టర్స్ అందరూ, పత్రిజీ అండి అందరూ తపన పడే దానికోసమే. కానీ మనం ధ్యానం చేస్తున్నాము,
కానీ ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉంది. అది కాకుండా మరి టాల్కమ్ సార్ రెడ్డి గారి నుంచి సార్ ఎంతో సబ్జెక్ట్ని అందిస్తూ ఉన్నారు. అలానే సార్ మరి పిఎంసి ఛానల్లో మీరు ఇచ్చే స్వాధ్యాయది ఫాలో అవుతూ ఉన్నాం మేము. సార్ యొక్క ప్రతి క్లాస్ని మేము వింటూ ఉన్నాము, ఆ సబ్జెక్ట్ని తీసుకుంటూ ఉన్నాము. ఎంత అంటే అల్టిమేట్ నాలెడ్జ్ సార్ ఇస్తూ ఉన్నారు. ఇవ్వడానికి ఇప్పుడు మనకి స్వయంగా ఆయన అందరి ఆయనగా వచ్చి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరము స్వీకరించడానికి రెడీగా ఉండాలి. ఏంటి అంటే మనం ఫిజికల్ లైఫ్లో ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే మన గ్రోత్ ఏంటో మనకే అర్థమైపోతుంది. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. బాహ్యంలో ఎక్కడ ఏమి లేదు, అంతా మనలోనే ఉంది. కానీ దాన్ని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది ముఖ్యం. మరి మనకి అంటే ఎవరు నడవడానికైనా శిష్యుడు కనుక సిద్ధంగా ఉంటే గురువు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సార్ మన ముందుకు వచ్చారు. మరి సార్ చెప్పే ప్రతి సబ్జెక్ట్ని మనం తీసుకుంటూ ఇంకా ఇప్పటివరకు సార్ వాళ్ళు చెప్పినట్టు కొన్ని వేల మందితో క్లాస్ ఇక్కడ జరగాలి. ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు ఐదుగురిని పరిచయం చేసుకుంటూ మనం వెళితే వేల మంది అయిపోతారు, కింద కూడా ఫుల్ అయిపోతుంది. మరి సార్ది అల్టిమేట్ నాలెడ్జ్ని మనం అందరం తీసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ ఆత్మ నమస్కారములు. ఇప్పటివరకు సారు క్లాస్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తన లోపలనే ఉన్నాయి అన్నీ, ధ్యానం ద్వారానే అన్నీ సాధించవచ్చు అని చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ మన లోపల సాధన లోపించేమిందంటే ఆ స్థాయికి ఎదగలేకపోతున్నాము. కాబట్టి బుక్స్ చదవడం ద్వారా, తర్వాత ధ్యానం చేయడం ద్వారా, సజ్జన సాంగత్యము ద్వారా ఇవన్నీ మనము అధిగమించగలుగుతాం. మనము ధ్యానం ద్వారా మన స్థాయి పెంచుకోగలుగుతాము. ఇక్కడ క్లాస్కు టైం చెప్పారు 10:00 అని, నేను కూడా లేట్గానే వచ్చాను. కానీ సార్ మొదలే వచ్చారు. అందరూ కూడా ఏంటంటే టైంకి వస్తే ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తే ఇంకా క్లాస్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉన్నది. పద్మరాణి మేడం గారు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డెవలప్మెంట్గా ఉండే ఆమె, ఇప్పుడు పిఎంసీ ఛానల్ పోయినప్పటి నుంచి ఇక్కడ అట్లా అలా తిరిగి చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. కాబట్టి మనలో వాళ్ళు మనమందరం కలిసి చేస్తే ఏమవుతుంది, ఇంకా బాగుంటుంది. అందరూ కలిసి కష్టపడి ఈ ధ్యానం ఇంకా విజృంభించాలని చేయాలి. అందరూ కలిసి రావాలి, టైంకి వచ్చేసి ఇంకా తోటి వాళ్ళని తోలుకొస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఎప్పటినుంచో మేడం క్లాసులు రావాలని చెప్పేసి అనుకుంటాను, కాబట్టి నాకు దూరం అని చెప్పేసి రాలేదు. ఈరోజు మీ క్లాస్ ఉంటాం నాకు నిజంగా నా అదృష్టం. చాలాసార్లు మీ క్లాసులు విన్నాను మేదీపట్నంలో, చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు సబ్జెక్ట్ మాత్రం చాలా క్లారిటీగా అన్ని క్లియర్గా ఒక రివైజ్ అయినట్టుగా అయిపోయింది. చాలా అదృష్టం సార్, మా అదృష్టంగా భావిస్తుంది. ప్లస్ ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి విజయ్ గారికి, ప్లస్ శ్రీనివాస్ గారికి, మనకందరికీ సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ, మరి పిఎంసి మన ఈ నాలెడ్జ్ని ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్నది మనం కొంచెం మందమే, కానీ విశ్వవ్యాప్తంగా అందించడానికి పిఎంసి ఇక్కడ రెడీగా తన వంతు కృషి ఇక్కడ చేస్తున్నది. కాబట్టి పిఎంసికి, పిఎంసి తరపున వచ్చినటువంటి కెమెరామెన్ జైకి మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ మాస్టర్స్, మీ అందరి పూర్తి సహాయ సహకారాలతో ఇంకా అద్భుతంగా తీసుకెళ్దాం. ఇక్కడ పద్మరాణి ఒక్కదే ఏం చేయట్లేదండి, అందరి సహకారం, అందరూ, కమలా మేడం, శ్రీనివాస్ దంపతులు ఇద్దరు కూడా, నిజంగా వాళ్ళు ప్లస్ విజయ్ సార్ వాళ్ళని చూసుకునే నేను చాలా ధైర్యంగా ఉన్నానన్నమాట. వాళ్ళ సహకారం చాలా గొప్పది. మనకి ఇంతటి చక్కటి అవకాశం ఇస్తున్నటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజి గారికి, మరి పత్రి మేడం గారికి, పిరమిడ్ సొసైటీకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. గట్టిగా ధన్యవాదాలు క్లాస్ రూపంగా తెలుపుకుందామండి. మరి కమలా మేడం చెప్పింది చాలా కరెక్ట్ అండి. మనం ఏం ఆచరిస్తున్నాం ఈరోజు, కొత్త విషయాన్ని ఏం తెలుసుకుని దాన్ని ఆచరిస్తున్నాం. ఆ ఒక్క విషయం ఇంత సబ్జెక్టు మనకు అర్థమైనా కాకపోయినా ఒక్క పాయింట్ అయినా పట్టుకుని దాన్ని ఆచరణలో పెడితే నిజంగా ఆ రోజు మనం చాలా చాలా ఆ రోజుని మనం సద్వినియోగపరచుకున్నట్టు. కాబట్టి మనం అందరం ఒకసారి మెమరీ చేసుకుందామండి. మరి కాబట్టి ధ్యానం ఇదన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కావాల్సింది ధ్యానం. గంటలు గంటలు ధ్యానం చేయాలని నా అభిప్రాయం. మరి మేము ఈరోజు ఎప్పుడు చాలాల నుంచి కూడా నైట్ మెడిటేషన్లో కూర్చుంటాం. టైం ఎంత అవుతుందో తెలియదు, 2:30 అవుతుంది, 3:30 అవుతుంది, 4 కూడా అవుతుంది ఒకసారి. కాసేపు వెళ్ళి అలా ఒక్కనుకు అలవాటు అయిపోయిన ఇది కదండి, అలా వెళ్ళి కాసేపు అలా ఒక్కనుకు తీసి మళ్ళీ 4:30 లేచి మళ్ళీ మన పనులు. అలా ధ్యానాన్ని ఒక వ్యసనంలాగా చేసేసుకోవాలి మనం. అప్పుడే ఆ ఎదుగుదల అనేది నేను గమనిస్తున్నానండి నాలో, నేను గంటలు గంటలు ధ్యానం చేస్తే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానానికి
సమయాన్ని కేటాయించండి. ఏం లేదండి, పడుకుని నిద్రపోయే బదులు కూర్చుని నిద్రపోదాం అంతే అని తటవత్ వీర్రాఘరావు గారు చెప్పారు. మరి అది నిద్రో ధ్యానమో మనకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా నేను నాలో నేను మార్పులు గమనిస్తున్నాను. ఆ ఆలోచన విధానం, ఆ శక్తి, ఏదైనా చేయగలిగే ఒక పాజిటివ్ థింకింగ్, చేయగలమనే ఒక గొప్ప ఒక సంకల్పం, ఒక పాజిటివ్ థింకింగ్, అదంతా కూడా నాలో నేను గమనిస్తున్నాను అన్నమాట. కాబట్టి మనకి ఉన్నటువంటి ఈ సమయాన్ని పూర్తి ధ్యానం ద్వారా మనం సద్వినియోగం చేసుకుందాం. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నాకు పత్రి మహారాజ్ ఇచ్చిన ధైర్యం ఇదంతా, ధ్యానం వల్ల వచ్చిన ధైర్యం. నాకు చిన్నప్పటి నుండి ఎన్నో ఆలోచనలు, ఎన్నో డౌట్లు, అవన్నీ ఇందులోకి వచ్చినాకే క్లియర్ అయినాయి. బయటికి చెప్పుకోలేని పరిస్థితులు కూడా అన్నీ క్లియర్ అయినాయి. సారాలు ఇంటికి వెళ్ళి ఎన్నో క్లియర్ చేసుకున్నాను. పత్రి మేడం అయితే మా అమ్మ, ఎన్ని ఒక్కటి అని కాదు, మనకి అన్నీ తెలుసు అనుకుంటాము కానీ ఏమీ తెలియదు. ధ్యానంలోకి వచ్చినాకే అంత సాధ్యం. అది సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఒక గంధం చెక్క ఉంటుంది, అది అలా పడేస్తే ఏమీ దాని వాసన తెలియదు. అరగదీస్తుంటే దాని వాసన అందరికీ ఉపయోగపడుతుంది, మనకి ఉపయోగపడుతుంది. ప్రతి క్షణం అలాగే నేర్చుకుంటూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే నేర్చుకుంటూనే ఉంటున్నాను. ఆహా, ఈరోజు ఈ సారు ఆ సారు అనేది లేదు నా మనసులోను. ఈ రోజు క్లాస్కి వెళ్ళాను కదా, నేను ఏం నేర్చుకున్నాననేసి నన్ను నేను పరీక్షించుకుంటాను, నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఇంకా అంతే, సార్ చెప్పారు. ఇప్పుడు ఏం నేర్చుకున్నానంటే సార్ దగ్గర నుండి మనం జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నామా, అనుభవాల్లో జీవిస్తున్నామా? ప్రతి క్షణం ఎవరి దగ్గర అయినా ఏదో ఒకటి నేర్చుకునే నేను వెళ్తున్నాను, లేదంటే నేను ఆ రోజు నాకు మనశ్శాంతిగా ఉండదు. నాకు నేను మెమరీ చేసుకుంటాను. ఓకే సార్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.